హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు మై లైవ్. టిఫిన్ ఏం చేశారు? కీప్ మెసేజ్, డోంట్ బీ హైడ్, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి లైవ్కి ప్లీజ్. హాయ్ ఎవ్రీవన్. ఎవరు వచ్చారు? లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. లంచ్ స్పెషల్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? భోజనం చేశారా? గుడ్ ఆఫ్టర్నూన్, కీప్ మెసేజ్, హైలో ఉండకండి, సపోర్ట్. ఎవరెవరు ఉన్నారు? సంసార బంధముల కట్టి పలుకు ఫోర్ మెంబర్స్ వాచింగ్, లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ లైక్ ఎవరు? హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎవరు వచ్చారు ఫస్ట్ లైక్? హాయ్ ఫ్రెండ్స్, భాష అన్నయ్య వచ్చారా లైవ్లోకి? లైక్ ఇచ్చారా? మెసేజ్ చేయండి అన్నయ్య. ఓ నీలిమా సిస్టర్, హాయ్. హాయ్ నీలి సిస్, వంట అయిపోయిందా? సెకండ్ లైక్, లైక్ డన్, థ్యాంక్ యూ. మీరు సెకండా? ఓకే, అయితే ఫస్ట్ లైక్ భాష అన్నయ్య ఏమో. నో సిస్ నీలిమా. ఓకే నీలు, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్. కుక్ చేస్తాం, అయిపోయిందా? 10 మెంబర్స్ వాచింగ్, కీప్ మెసేజ్. బ్లూనా? ఓకే, ఏం కుక్ చేశారు నీలు? అయిపోయింది, అయిపోయిందా? ఏం చేశారు? మీ లైవ్ అప్పుడు నేను వంట చేస్తున్నా. మీ సాంబార్ ఎలా ఉంది? నా సాంబార్ సూపర్గా ఉంది, సూపర్. అప్పుడు మీ లైవ్ అప్పుడు చేస్తూ ఉన్నాను. హాయ్, గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ లత. గుడ్ మార్నింగ్. వంట చేసావా?
థ్యాంక్ యూ లత, గుడ్ ఆఫ్టర్నూన్. నువ్వేం చేసావు? నీళ్ళు మీ ఏంటి? టమాటా పచ్చడా? అబ్బాబ్బా, యమ్మీ కదా, బాగుంటుంది టమాటా పచ్చడి. కానీ మిక్సీలో వేయకుండా రోట్లో దంచుకుంటేనే బాగుంటుంది. చేసాక అంటుంది లత. నేను మిక్సీలో ఏమి వేయట్లేదబ్బా, చిన్న రోల్ ఉంది కదా కిచెన్ రోలు, దాంట్లోనే దంచుతున్నాను, బాగుంటుంది. వచ్చారమ్మా మాయలోడు గారు. హలో, హాయ్ లైక్ డాన్ అంటూ. హాయ్ అండి నవీన్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. తిన్నారా, తాగారా, లైక్ డన్? మళ్ళీ స్పీడ్గా చేస్తారు మెసేజ్లు, ఎట్లా చేస్తారు ఏంటో. హాయ్ నీరు, నీలు సీస్ అంటుంది లత. హాయ్ లత, సీస్ అంటుంది నీలు. నవీన్ గారు ఏం తిన్నారు? లలితారెడ్డి. హాయ్ నాగమణి గారు. హాయ్ అండి లలితారెడ్డి గారు, వేర్ ఆర్ యూ ఫ్రమ్? థ్యాంక్ యూ, గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ మాయలోడి గారు అంటున్నారు నీలు సీస్. రోటి పచ్చడి బాగుంటుంది అక్క అంటున్నారు సాయి. ఎవరు ఈ సాయి? హాయ్ హాయ్ నీలిమ గారు అంటున్నారు నవీన్ గారు. హలో వింత రుచులు గారు అంటుంది లలిత. లలిత సీస్ ఎక్కడి నుంచి? లలితలు చాలామంది ఉన్నారు మన వైటీలో. ఎక్కడి నుంచి మీరు? థ్యాంక్ యూ, చూశాను మిమ్మల్ని, వెస్ట్ గోదావరి మేడం అంటున్నారు. ఓకే ఓకే సాయి గారు, థ్యాంక్ యూ. సాయి బ్రదర్ ఏం చేస్తారు? టిఫిన్ ఏం చేస్తారు ఈరోజు? నవీన్ గారు, ఐఎమ్ ఫ్రమ్ భూలోకం. నాగమణి గారు అంట, భూలోకం మేము యమలోకం. నా మాస్ అయితే అక్కో అంట. నీ పిలక సూపర్గా ఉంది తమ్ముడు, నీ పిలక సూపర్. కిరాణా షాపా? ఓకే ఓకే. ఎలా ఉంది మీ బిజినెస్? అందరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, లైక్ చేయండి లైవ్కి. టిఫిన్ ఏం తిన్నారు? హలో మాయలోడు గారు అంట. ఆహా లలితగా సూపర్గా చెప్పావు. నేలమురా, నేలమురు, ఓకే. నిజంగా మాయలోడేనమ్మా, దోశలు తిన్నారా సాయి బ్రదర్? ఓకే, లైక్ ఇచ్చినా అంటుంది లలిత, థ్యాంక్ యూ. టిఫిన్ ఏం చేసావు? ఎవరు మీరు లలితారెడ్డి గారు? నీకు తెలియని వాళ్ళంతా నేను మాట్లాడను అంట. నాకు తిన్నావా నాగా? ఇంకా భోజనం చేయలా, టిఫినే చేశాను దోశ. లంచ్ చేశారా అందరూ? లేదు, ఇంకా 12:30 తినలా. నవీన్ గారు తినేవారేమో. వాళ్ళకి లంచ్ టైము 2:00. రాత ఉన్నావా? మీది టిఫిన్ దోశ. మీరు నాకు తెలుసు, మీ మాయలోడు గారు అంట. తెలుసా? నవీన్ గారు అందరికీ ఫేమస్ ఏనబ్బా. ఏమి వంట అక్క? సాంబార్ చేశాను లత. నువ్వేం చేసావు? నాకు మీరు తెలియదు అంటున్నారు నవీన్ గారు. ఈ లలితారెడ్డిని నిన్న లైవ్లో చూశాను. నేను కూడా చూశాను లైవ్లోనే, మీ లైవ్, ఇంకా ఎక్కడో కూడా చూశాను అబ్బా నిన్న. నీలిమ గారు తిన్నారా అంటున్నారు నవీన్ గారు. నా లంచ్ ఓకే అంటున్నారు సాయి బ్రదర్, థ్యాంక్ యూ సాయి బ్రదర్. నవీన్ గారు ఏంటి విషయాలు? కేతిరెడ్డి పాలెం వెళ్ళారు, పిక్స్ పెట్టారు. లైక్ డన్నాక తిన్నావా అంటుంది నీరు. ఇంకా లేదు నీరు, తినాలి, సాంబార్ పెట్టినా. లేదు తినాలి అంటుంది నీలు. నీలిమ గారు మీ లైవ్ కూడా వచ్చాను, ఈవినింగ్ ఉంటుంది కదా మీ లైవ్ అంటుంది లలితారెడ్డి. అవునవును చూశాను, పల్లవి లైవ్లో చూశాను అంటుంది నీలు. నేను కూడా నిన్ను ఎవరియో లైవ్లో చూశానబ్బా. హలో నీరు గారు అంటుంది లలిత. హాయ్ నీరు అక్క అంటుంది నీలు. నీలు నీరు ఇద్దరున్నారమ్మోయ్. నీరు ఏమి వంట? హాయ్ నీరు అక్క అంటుంది లత. నీర్జ ఏం చేసావు ఈరోజు? వంట ఏం చేసావు? బుడ్డిగాడు ఎలా ఉన్నాడు మీరు తెలుసా? మాయలోడు గారు, మాయలోడు గారు అందరికీ తెలుసు అని చెప్తున్నా కదా, వైటీలో ఫేమస్ శోభన్ బాబు గారు, సొగ్గాడు శోభనాద్రి అనమాట. హలో నీలు అంటుంది నీరు. హలో లత తిన్నావా అంటుంది నీరు. నీరు నువ్వేం చేసావు, ఏంటి విషయాలు? హలో మాయలోడు, మాయలోడు అంటుంది నీరు. ఏంటమ్మా అందరూ పాప మాయలోడని, కానీ ఎవరితో వచ్చారు, కానీ ఏ పేరుతో వచ్చారు అని ఆలోచిస్తుంది నీలు. లైవ్ టైం, లైవ్ టైం ప్లే అంట, ఎందుకు అర్థం కాలేదు.
లతారెడ్డి హాయ్ హాయ్ తిన్నావా అంటుంది నీరు. హాయ్ నీరు గారు అంటున్నారు నవీన్ గారు. ఏంటి నవీన్ గారు మీకు ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు. మీది ఏ ఊరక్క? మాది ప్రకాశం డిస్టిక్. ప్రకాశం డిస్టిక్ తమ్ముడు నా గురించి మీకు ఏం తెలుసు లలితారెడ్డి? ఏం తెలుసు ఏమన్నయ్యా? ఏదో మీరు మాత్రం బాగా ఫేమస్ అయిపోయారు, ఎక్కడ చూసినా మీరే. ఫ్యాన్స్ అమ్మా ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు. అర్జున్ రెడ్డి వైటి, అర్జున్ రెడ్డి వైటి హీరో, వైటి శోభనాద్రి, వైటి సోగ్గాడు, అన్ని బిరుదులు మీకే. మరి ఫేమస్ గారా ఏంటి? 9 మెంబర్స్ వాచింగ్, టక్టక మెసేజ్ చేయండి. ఓకే అంటున్నాడు. హాయ్ హలో అండి అంటోంది సునీత. హాయ్ సునీత సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నీరు అక్క పోయారా అంట. నీరు అదేంటి నీళ్ళు పోయారు? నిన్న కూడా వచ్చి హాట్ టాపిక్ అని చెప్పి వెళ్ళిపోయారు అంటున్నారు. ఓ హాట్ టాపిక్ గురించి ఇప్పుడు అడుగుతున్నారా? ఓకే ఓకే అడగండి, చెప్పండి లలిత. హాట్ టాపిక్ అంటే ఏందో రెడ్డి పిల్ల చెప్పు. ఏదో హాట్ టాపిక్ అంటే నాకు నిద్ర రాలేదు నైట్ అంతా. నీ లతా సీస్ తిన్నారా అంటుంది నీళ్ళు. ఉన్నా ఉన్నా నీళ్ళు అంటుంది నీరజ. అమ్మ ముందు హాట్ టాపిక్ కింద చెప్పు లలితారెడ్డి, నువ్వు ఇలాగ హింట్ ఇచ్చి ఎలా మాకు. సునీత ఎలా ఉన్నావు? మీ కిడ్స్ సూపర్గా ఉన్నారు. లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వు సునీత సిస్టర్. వంట అయిపోయిందా? ఏం చేశారు? ఆ హాట్ టాపిక్ కింద చెప్పమ్మా. ఇవ సగం బాంబు పేల్చెల్లిద్ది, మిగతా సగం అలాగే ఉంటుంది. ఓ లలితారెడ్డి, లలితారెడ్డి లలితారెడ్డి తెలంగాణ బిడ్డరు. ఏంటో ఊరి చెల్లారు పాపం నవీన్ గారిని, హాట్ టాపిక్ కో హాట్ టాపిక్ అని. ఇక్కడ నిద్ర పట్టక చచ్చిపోతున్నారంట కదా నాగా. ఫుల్ ఫ్యాన్స్ బంగారాలు కూడా ఎక్కువైపోయారు. నిజమేనమ్మా నిజమే. లేకపోతే చూడు కొత్తగా వచ్చిన లలితారెడ్డి కూడా ఫ్యాన్ అయిపోయింది ఆఖరికి. ఏమి హాట్ టాపిక్, ఎవరి గురించి చెప్పు చెప్పు అంట. అందరూ ఇంత ఆత్రంగా అడుగుతున్నారు, నువ్వు చెప్పవే తల్లి. ఆ టాపిక్ కింద చెప్పు, లేదంటే మేము చచ్చిపోతాం. అయ్యో లలిత ఉన్నావా వెళ్ళావా? నువ్వు అలా కదిలిచ్చి వెళ్తే ఎలాగా? ఇక్కడ అందరూ ఎదురు చూస్తుంటే నవీన్ గారి గురించి హాట్ టాపిక్ అంట నీళ్ళు. అది మామూలే కదా, నవీన్ గారి గురించి హాట్ టాపిక్ అంటే అది మామూలే. ఓ మైలోడ్ గారు చెంపా అంటుంది నీళ్ళు. ఏమో అని లలితారెడ్డి వెనకాల పరిగెత్తారేమో. చెప్తావా లేదా, చెప్తావా లేదా అని. ఏరి ఇద్దరు గారు పడట్లేదు, ఇద్దరు కలిసి జంప్ అయిపోయారా ఏంటి కొంప తీసి? ఎవరి గురించి అన్న అయితే ఏమో కానీ నవీన్ గారి గురించి హాట్ టాపిక్ అంటే అది వండరే. అది ఇట్స్ వండర్ అనమాట. అది కరెక్టేగా, తప్పేముంది? ఏంది ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారు? హలో నవీన్ గారు అయితే తెలుసుకోవాలి అంటుంది. నిజంగా నాగా నాకు ఆ హాట్ టాపిక్ ఏంది అని తెలుసుకోవాలని ఆత్రంతో నాకు నైట్ నిద్ర కూడా పట్టలేదు అంటుంది నీరజ. అవునా అయితే తెలుసుకోవాలంటోంది నీళ్ళు. నిజమే తెలుసుకోవాలి, ఏదా పిల్ల చెప్తే కదా ఆ లలితారెడ్డి అలా కదిలిచ్చి వెళ్ళిపోతే ఎలాగా హాట్ టాపిక్ బయట పడుతుందని జంప్ అయిపోయినారో నీళ్ళు అంటుంది. అంతేనంటావా? అదే మరి ఇద్దరు కనపడట్లేదు నీరసి చుమ్మా అంటున్నాడు సోమాక్స్. నా హాట్ టాపిక్ పైన అంత ఇంట్రెస్ట్ ఎందుకు మీ మొహాలు మండ? నగమణి జీ అన్నవుతుంది సోనక్క. లేదు నీళ్ళు సీస్ అంటుంది లత. లలితారెడ్డితో జంపా మైలోడ్ గారు. అవును అంతే నవీన్ జీ. ఈ అంటుంది సోనుజీ. సోనుజీ హాయ్ అంటున్నారు నవీన్ గారు. నీలిమజీ గుడ్ నైట్ అంటుంది సోనుజీ. నవీన్ గారు ఏం వంట చేశారా? లత సీస్ అంటుంది నీళ్ళు. తెలియని వాళ్ళతో జుమ్మా అవును అస్సలు అంట తెలీదా? తెలియకుండానే అంతగా మాట్లాడుకున్నారా ఇప్పటి వరకు? ఇంతజీ మీ హస్బెండ్ నాకు ఫోన్ చేశారు అంట. చేశారులే లలిత, లతనే చెప్పింది చేయమని.
అవునవును నీలు, తెలుసుకోవాల్సిందే. ఈరోజు నీకు కూడా నిద్ర పట్టదు తెలియకుంటే నీలు, అంటుంది నీరజ. హాయ్ సోను గారు, అంటుంది నీలు. హాయ్ అక్క, ఎలా ఉన్నారు, అంటుంది. హాయ్ మా ఇంటి వంటలు ఫర్జానా. హాయ్ ఫర్జానా, గుడ్ ఆఫ్టర్నూన్, లైక్ చెయ్యి. అవునా, ఏం చెప్పారు సోనూజీ, ఏముంది కూరగాయలు తీసుకురమ్మని చెప్పుంటారు అంతే కదా. ఓ, అయితే తెలిసిన వాళ్ళతో జంప్ అవుతారా, ఆహా ఇది కథ లాజిక్ అంటే. నీలో నీలో భలే తీసాం లాజిక్. సోను తమ్ముడు హాయ్ తిన్నావా, అంటుంది నీరజ. అవునా అక్క, నిద్ర రాదు, అంటుంది నీలు. మరంతేగా చూడు అసలు. లత హాయ్ తిన్నావా, ఏమంట చేసావు, అంటుంది నీరజ. ఆ లలిత రెడ్డి హింటిచ్చి వెళ్ళింది. బహుశా చెప్పొద్దన్నారేమో, ఫ్యాన్స్తో పాటు ఎనిమీస్ కూడా ఎక్కువలే నాకు నీరు గారు అంట. మీకు ఎనిమీస్ ఆ నవీన్ గారు, అబ్బే అసలు అది మీ డిక్షనరీలోనే లేదు. ఫ్రెండ్స్ అండ్ అన్ఫ్రెండ్స్ కూడా అయిపోతున్నారులే, ఏం చేస్తాం అంటున్నారు. మీకు ఫ్రెండ్సే కానీ అన్ఫ్రెండ్స్ ఎవరుంటారు, మీకు ఎనిమీస్ ఉండదబ్బా, అది అసలు మీ లైఫ్లో వినకూడని పదం. అవును అవును నీలు, మనము నిద్రపోవాలి అంటే ఈరోజు నవీన్ గారి హోట్ టాపిక్కి తెలియాల్సిందే, అంటుంది నీరజ. ఓకే మళ్ళీ బాయ్, భువతిని వస్తా, అంటుంది నీలజ. నీలు ఓకే నీలు తినేసిరా, తెలిసిన వాళ్ళతో అయితే జంప్ అవుతా, అంటున్నారు నవీన్ గారు. లేదు అక్క తినలేదు, పచ్చి పులుసు చిక్కుడు గింజల కర్రీ అయ్యి నీరు అక్క, అంటుంది లత. పచ్చి పులుసు చేసావా, ఓకే ఓకే. ఏమోనబ్బా, ఎన్నెన్నో మెరాకిల్స్ జరుగుతున్నాయి, అద్భుతాలు అమోఘాలు జరుగుతున్నాయి. మీరు కూడా చెప్పావండి నవీన్ గారు, మీరు కూడా లైక్ చేసే జెస్సీ ఛానల్ నా పేరు, లైక్ జెస్సీ ఛానల్ నా పేరు బాగా కూర్ లైక్ చేశానక్క, సా పేరు బాగా గుర్తు పెట్టుకున్నారుగా, థ్యాంక్ యూ అక్క. ఓకే ఫజానా, ఇట్స్ ఓకే. వంట చేసావా, ఏం చేసావు నవీన్ గారు, ఇంతకీ ఏంటో చెప్పండి. ఆ టాపిక్ ఏంది, హాట్ టాపిక్ ఏందో చెప్పండి, జర చెప్పరాదే ఏం కాదు, నా చెవిలో చెప్పండి, నేను ఎవ్వరికి చెప్పరు. ఆ లలితారెడ్డి మీతోనే చెప్పిందంటే ఇంకా ఏంటో చెప్పండి, మాకు కూడా చెప్పచ్చు కదా, ఏముంది. ప్లీజ్ ప్లీజ్ నవీన్ గారు చెప్పండి, మేము ఎవరికి చెప్పం. హాయ్ అక్క. హాయ్ జేకే, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటమ్మా చాలా రోజులైంది. అవునవును నవీన్ గారికి ఫ్యాన్స్ ఎక్కువే. అమ్మో వాళ్ళ ఫ్యాన్స్ ముందు మనము దేనికి పనికిరాము, అది నిజమేగా. నాలే బైక్లే, అది నిజమేగా. నీరు ఏమి వంట చేసావు నీలు అక్క, అంటుంది ఇలాత. నేను సీసాయి, అంటుంది జేకే. హాయ్ జేకే, ఏమైపోయావమ్మా, ఎన్ని రోజులు నన్ను మర్చిపోయావు, ఏంటమ్మా అసలు. ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడే ఎనిమీస్ అయ్యారులే అంట. ఎవరు ఎనిమీస్ అయ్యారు, మీ ఎనిమి కాస్త మధ్యలో మళ్ళీ ఫ్రెండ్స్గా మారుతున్నారుగా, అదా మార్చుకుంటారుగా మీరు. జేకేసి సెలవు తిన్నారా, అంటుంది నీరు. నవీన్ గారు హాయ్ అండి, అంటుంది జేకే. జేకే ఏమి వంట చేసావు, ఎనిమీస్ మళ్ళీ ఫ్రెండ్స్ లాగా అవుతున్నారు. జేకే గారు అండి హాయ్ అండి, మీరు చాలా గ్రేట్ అండి అంట. ఎందుకు నవీన్ గారు, నేను నిన్న మామిడికాయ పప్పు ఎగ్గు పొరుటు రసం అంతే, అంటుంది నీరు. తిన్నా సీస్, మీరు తిన్నారా, అంటుంది జేకే. ఎందుకండి, అంటుంది జేకే. ఏమోనమ్మా నీకు ఒక బిస్కెట్ వేసారు, మీరు గ్రేట్ అంట జేకే. అందుకే అండి అంత, అందుకేనంట నవీన్ గారు చెప్పు, అంటుంది జేకే. నీకు ఒక బిస్కెట్ వేసారులే జేకే, నేను కూడా అన్ఫ్రెండ్ అయిపోయినా ఏమి అని ఆలోచిస్తుంది నీరు. ఏమోనమ్మా వాళ్ళ ఫ్రెండ్స్ ముందు మనం ఎంత, ఎందుకు చెప్పు అండి, అంటుంది జేకే. వంట రుచులు
నిన్న నాకు కాంబినేషన్ మీ ఛానల్ అయినా నాకు చేశారు అండి అంటుంది ఫర్జానా. మీరు గ్రేట్ అండి జేకే గారు, అది అంతే అంటున్నాడు. అదే ఎందుకు చెప్పాలి కదా, పుష్ప ఛానల్ హాయ్ అండి, లైక్ డన్ కన్నడ కదా నాకు. అబ్బా 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 ఏం చెప్పావు నాకు నువ్వు. మరి అంతేగా, ఎనిమిస్ కాస్త మధ్యలో 2 times ఏమో ఎనిమిస్ ఫ్రెండ్స్ అయ్యారు. హాయ్ మా ఇంటి అంటున్నారు పుష్ప సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఓయ్ చెప్పేసిందిలే నవీన్ గారు అంట జేకే. మీ హాయ్ మాయా అంటున్నారు పుష్ప. అర్థం కాలేదు ఫర్జానా అంటుంది లత. అంటే నీకు కనెక్ట్ అయ్యింది అంటలే, నువ్వు ఇచ్చావంటగా ఆ వాయిస్ మెసేజ్ మిస్టేక్గా వస్తున్నాయి. హాయ్ నీరు, హాయ్ అంటుంది పుష్ప. జేకే ఏం వంట చేసావు? మధ్యలో మనమే ఎర్రిపప్పలం అవుతున్నాము నీరజా. వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు ఫ్రెండ్స్. మధ్యలో మనమే ఎర్రి పుష్పాలం. హాయ్ పుష్ అంట. పుష్ట మటన్ కర్రీ అక్క, అబ్బాబ్బాబ్బా అయ్యాల మటన్ తింటున్నావా? ఓకే ఫర్జానా అంటుంది లత. హాయ్ పుష్ అంటున్నారేంది, అవేమన్నా నీ ఫ్రెండా? ఎమ్మి మటన్ కర్రీ ఓహో అంటుంది నీరు. అసలు ఆ పుష్పకర్ మీకు తెలుసా, ఆమె కూడా మీ ఫ్యానా? ఏసీనా? పుష్ అంటున్నారు షార్ట్కట్లో. చూసావా నీరజా? హాయ్ మాయా అంతే. హాయ్ పుష్ప, పుష్ష అన్న ఏమి ఉంది అందులో అంట. ఏమో నీరు సీస్ వచ్చాయి అంటుంది జేకే. ఏముందో మాకేం తెలుసు, మాకేమీ తెలియదు. తెలిసినా మేమేం చేస్తాము, ఏమీ చేయలేము. మీరు మీ ఫ్యాన్స్ అవునవును అవును నాగా నిజమే, మళ్ళీ ఫ్రెండ్స్ అవుతారు చూడు అని అవుతుంది. మళ్ళీ అయ్యేదేంటి, ఆల్రెడీ అయ్యారులే, చూసాలే నేను కూడా ఆల్రెడీ అయ్యారు అమ్మో. మీరు మెసేజు సవదా ఇది చదవతతో చదవడంతో పాటు సరిగ్గా బ్రెయిన్ పెట్టి చదవండి అంట. బ్రెయిన్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? ఫోన్లో పెట్టాలా? నేను మాయా అన్నాను, నేను పుష్ అన్నా అంతే అది అంటున్నారు నవీన్ గారు. పుష్ప సీస్ హలో, తిన్నారా అంటుంది నేను. తిన్నారా అందరూ అంటుంది జేకే. లేదు జేకే ఇంకా తినలేదు, వచ్చేస్తున్నా జేకే అని పరిగెత్తుతుంది నీరు. మెలగాయలు అసలే ఎండ, నిన్ను కూడా అది నా నిన్ను నిన్ను కాదు అది నన్ను నన్ను అంటున్నారు నవీన్ గారు. అయ్యయ్యో ఏంటోలే నీరజ, చిన్నగా వెళ్ళమ్మా మటన్ సంగతి తర్వాత. అసలే ఎండ, వేడి గాలులు మెల్లగాయలు ఎండకి సొమ్మసిల్లి పడిపోతావు. అమ్మో ఈ హోస్టు మీనింగ్స్ అంతా మార్చేస్తున్నారు. తేడాలు వస్తే నేను జంప్ అమ్మ ఈ లైవ్ నుండి అంటున్నారు నవీన్ గారు. బాయ్ బాయ్ అంటుంది ఫర్జానా. నేనేం తేడా చదివాను, మీరు చెప్పిందే నేను చదివాను, నేనేం చేశాను, ఇది ఇంకా బాగుందే. చేసేదంత చేసి మధ్యలో తేడా వస్తే నేను జంపు అని అంటే ఎలాగా? జేకే ఉన్నావా? ఏదో మెసేజ్ డిలీట్ అయ్యింది, ఏందో ఫోన్ ప్రాబ్లం అంటుంది నీరజ. అక్క మీ గార్డెన్ బాగుంది అంటుంది లత. అవునా లత, థ్యాంక్ యూ లత. వీడియో పెట్టాను కదా, ఏం గార్డెన్ అమ్మా, దాన్ని తల ప్రాణంతో వస్తుంది. చెట్లు అప్పటికి గులాబీలు 2 ఎండిపోయినాయి లత. ఎంత కేర్ తీసుకున్నా సరే 2 గులాబీలు ఎండిపోయినాయి, బాగా పూసి 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 ఎండిపోతున్నాయి. సమ్మర్ కదా, పైన ఏమో ఎండ, కిందకి తెద్దామంటేనేమో వెయిట్ ఎక్కువగా ఉన్నాయి, ఇవి తేలేము. ఉండండి నవీన్ గారు అంట, ఇప్పుడు కాదు ఏదన్నా తేడా వస్తే
పరిగెత్తుతారంట, ఎస్కేప్ అయిపోతారంట. జేకే ఉన్నావా? జేకే బాబు, నిన్న నర్మదా చెల్లి లైవ్ పెట్టింది, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. అప్పుడే నా లైవ్ పెట్టానా, నా ఛార్జింగ్ అయిపోయింది. బాగా చదువుతుంది నాగా మీ మెసేజ్కి, మెసేజ్లు అంటుంది. నేను బాగానే చదివేలేవే. ఛార్జ్ అయిపోయింది ఫోన్లో. లత, నువ్వు ఇన్స్టాలో నా ఫ్రెండ్గా ఉన్నావా అంటుంది నీరు. ఉన్నా అంటుంది జేకే. మరి మెసేజ్ చెయ్యి జేకే, ఏంటి విషయాలు చెప్పు. జేకే జాబ్ చేస్తున్నావా ఇప్పుడు? జేకే నిన్న చూసా లతారావు అని ఉంది, అది ఇన్స్టానా? లతారావు అని, లతారావు అనేది ఇంకో లత, అది ఈ లత అది అది కాదు. ఏం తిన్నారు అక్క? నేను ఇంకా తిల్లా సాంబారు పెట్టాను, ఆమ్లెట్ వేసాను, తినాలి. మెసేజ్ లతది, లతా రంగనాథ్ అని ఉంటుంది, వాళ్ళ బాబు పిక్ ఉంటుంది, వాళ్ళ బాబు పిక్ ఉంటుంది. కీప్ మెసేజ్ ఫ్రెండ్స్, డోంట్ బి హై, టక్టకా మెసేజ్ చేయండి. జంప నవీన్ గారు, 10th లైక్ వచ్చింది, ఎవరు వచ్చినారు? అందరూ లైక్ ఇవ్వండి, మెసేజ్ చేయండి. హాయ్ ఆంటీ అను, ఎలా ఉన్నావు? ఏంటి ఏమైంది హెల్త్కి? గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్ అను. వచ్చారా మా అల్లుడు కోడలు స్కూల్ నుంచి? హాయ్ నిర్వక్క అంటుంది అను. ఏమైంది హెల్త్ నిర్వక్క? బాజపూర్ లత అక్క అంటుంది లత. హాయ్ జేకే సిస్టర్ అంటుంది లత. హా వచ్చారు అంటుంది అను. అనసీస్ హాయ్ అంటుంది జేకే. మా అబ్బాయి పిక్ ఉంటుంది అంటుంది లత. తర్వాత చెప్తా లేవే. ఓకే ఓకే, పొద్దున మెసేజ్ చేద్దాం అనుకున్నా, అసలు పని కుదరలా. హాయ్ లత సీస్ అంటుంది అను. ఏం వంట చేసావు, తిన్నావా ఏమన్నా? హాయ్ వింతా గారు, వింత హాయ్ అంటుంది జేకే. వంట చేసావా మరి అనుసీస్? ఏమైంది అంటుంది జేకే. హలో అను, తిన్నావా అంటుంది మీరు. హాయ్ అనుసీస్ అంటుంది లత. ఇంకా తినలేదు, ఇప్పుడే వచ్చా అంటుంది అను. హాయ్ జేకే సీస్ అంటుంది లత. మళ్ళీ వెళ్ళావా హాస్పిటల్కి? హాస్పిటల్కి వెళ్ళావాను, ఏం చెప్పారు అంటుంది మీరు. ఎలా ఉన్నారు అను సీస్ అంటుంది లత. ఈరోజు కూడా వెళ్ళొచ్చావా? గ్యాస్ ట్రబుల్ వల్ల కడుపులో నొప్పి వస్తుంది జేకే సిస్టర్ అంటుంది అను. ఓకే ఓకే, ఉదయాన్నే వేడి నీళ్ళు తాగాను పరగడుపున, తర్వాత చెప్తా అక్క అంటుంది అను. అయ్యో సీస్ అంటుంది జేకే. గ్యాస్ ఫామ్ అవుకున్నాను నేను, చెయ్యలేదు, మీ అన్న చేశాడులే అంటుంది. అంతేనే, మా అన్న చేత చేపిస్తున్నావా? ఓకే రెస్ట్ తీసుకోవాలి అను. హోటల్ ఫుడ్ ఏం తినమాకలే, ఇంట్లోనే తినండి. హాయ్ నాగమణి గారు హాయ్ అంటున్నారు. త్రివిక్రమ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. భోజనం చేశారా త్రివిక్రమ్ గారు? లైక్ ఇవ్వండి గారు. యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడో చేశానండి, ఇప్పుడు కాదు, స్టార్టింగ్లోనే చేశాను, కామెంట్ కూడా పెట్టాను. లైక్ దాన్, థ్యాంక్ యూ. అను బయట ఫుడ్ ఏం తినకు, గ్యాస్ ఫామ్ అవుతుంది కదా తినకు. ఇంట్లోనే ఏదో ఒకటి, జస్ట్ రైస్ పెరుగైనా సరే ఇంట్లోనే తిను.
జెకేసి తిన్నారా అంటుంది. లేదా నాగమణి గారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి అని పదేగా నేను ఎప్పుడో సబ్స్క్రైబ్ చేశానండి. అనువ గారు హాయ్ అంటున్నారు. త్రివిక్రమ్ గారు స్టార్టింగ్లోనే చేశాను, మీరు లైవ్కి వచ్చినప్పుడే. వింతా గారు హాయ్ అంటున్నారు. త్రివిక్రమ్ గారు ఓన్లీ పెరుగు అన్నం పప్పు రసం అన్నం తిన్నాం తినమన్నారా అంతే అంతే అంటే తేలిగ్గా డైజెషన్ అవ్వాలి కదా అందుకు. హలో విక్రమ్ గారు అంటుంది, అను ఓకే అను ఓకే కదా అంటుంది. మీరు డిస్లైకా ఇవ్వండి, ఏం చేద్దాం, డిస్లైక్లే ఇవ్వండి అబ్బా. మీరు పెద్దోళ్ళు, మేము పిల్లలం. ఏంది అమ్మో అంటున్నారు నవీన్ గారు, కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నారు ఎమ్మెల్కే గారు. ఎమ్మెల్కే తమ్ముడు హాయ్ తిన్నావా అంటుంది. మీరు హాయ్ త్రివిక్రమ్ గారు అంటుంది. లత హాయ్ గుండు అంటుంది. అను సరే సరే కుళ్ళు అంట. ఓకే బాయ్ అంటున్నారు ఎమ్మెల్కే గారు. ఓకే హాయ్ నవీన్ తాతయ్య అంటుంది అను. హలో విక్రమ్ గారు తిన్నారా అంటుంది. మీరు గుడ్డు అని గుడ్లేసుకొని చెప్తుంది అను. ఎందుకు అలా చూసుకుంటారు అన్న చెల్లి, కళ్ళు పెద్దగా చేసి చూసుకుంటాను ఎందుకు, మేమేమైనా భయపడతామా ఏంటి మేము, మీరు అలా కళ్ళు పెద్దగా చేసి చూస్తే మాకేం భయం లేదమ్మా. మీరు మీరు ఎలాగైనా కొట్టుకోండి కొట్టుకోండి తిట్టుకోండి, కళ్ళు పెద్ద చేసి చూసుకోండి, ఊరుమి ఊరుమి చూసుకోండి, మాకేం పర్వాలే. 9 members వాచింగ్, కీప్ మెసేజ్ ఫ్రెండ్స్. రసంతో తినను, డైలీ రసం తిను, కొబ్బరి నీళ్ళు మజ్జిగ ఎక్కువగా తాగు, వేడి కూడా తగ్గిపోయింది. నీకెందుకే భయం, నువ్వేమో పెద్ద తోపు కత్తివి అంట, తోపు కత్తివి అయితే అంటుంది అను. నేను నీకే సపోర్ట్ మాట్లాడాను, నువ్వు ఎందుకే నన్నే తిడతావు. అమ్మా ఎక్కడ మీ తాతయ్య, మీ తాతయ్య కూడా వెళ్ళిపోయాడు జంప. సబ్జా నీళ్ళు కూడా తాగాను, సబ్జాలు నానబెట్టుకొని తాగు, ఎక్కువ వాటర్ తాగుతూ ఉండు. సబ్జాలు ఇట్లాగ మజ్జిగ కొబ్బరి నీళ్ళు అసలు. ఇప్పుడు నన్ను తిట్టడానికి వచ్చావా లైవ్కి, అది చెప్పు నాకు ఫస్ట్. నన్ను తిట్టనీకే వచ్చినావా? మేము అన్నం తినద్దా ఏమి నాగా అంట, మేము అన్నం తినద్దా, తిను తినువేరే. తినమ్మా నీరు, తిను అన్నం, తిను బిర్యానీ, తిను ఏమైనా తిను. అవునే నిన్ను తిట్టడానికే వస్తా నేను, అంతేనమ్మా. మీరు మమ్మల్ని తిట్టడానికే పుట్టారు, ఏం చేస్తాం, మీ చేతిలో పడ్డాంగా మేము. నేను మా అన్న పిచ్చి మొహాలం, మమ్మల్ని మీరు తిట్టడానికే పుట్టారు, అది మీ అదృష్టం. కానీ ఏం చేస్తాం, ఉన్నట్టుండి లైవ్ ఆపేసారేంటి, మధ్యలో ఎందుకు కట్ అయింది? నైట్ వంట చేసావా అక్క? అయ్యింది లత, సాంబార్ చేశాను అయిపోయింది. ఈరోజు ఇంకా ఎర్లీగా పెడదామని టకటకా పని చేశాను, కానీ ఎవరిదో ఒక లైవ్ ఉంటానే ఉంది, సరే అని ఇంకా ఇప్పుడు పెట్టాను. అబ్బో ఎరుమొహాలంట, నమ్ముతారే అందరూ? మరి నమ్మరా, చెప్పవే నమ్మరా, అసలు మా మొహాలు చూస్తే తెలియట్లా పిచ్చోళమని. మిమ్మల్ని చూస్తే తెలిసిద్ది సూర్యకాంతంకి కేర్ ఆఫ్ అడ్రస్ అని. మేము నువ్వు చేసావా, అమ్మ చేసిందా, నిజం చెప్పు నాగా. అమ్మే చేసిందిలే నీరు, నేను కూడా హెల్ప్ చేస్తాను కదా, చేయకుండా ఉంటానా ఏంటమ్మా. మీరేమో సూర్యకాంతం, మేమేమో సావిత్రి.
సాఫ్ట్గా ఉంటాం మేము, మీలాగా వేష్గా ఉంటాం. అమ్మ బాగా వంట చేస్తూ వంట చేస్తారు కదా నగక్క. అవును లత, ఎస్ అమ్మ బాగా చేస్తే అమ్మకు పుట్టిన పిల్లలు కూడా బాగా చేస్తారుగా అమ్మ దగ్గర నేర్చుకొని. అవునా కదా చెప్పు, నేను కూడా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను కదా, బాగానే చేస్తాలి ఇంచుమించుగా. భయపడాల్సిన పని లేదబ్బా నా వంటకి, మరి చేశాని బిల్డప్ దేనికి చేసామనుకుంటా. నీరు నువ్వు లాయర్ అవ్వాల్సిందబ్బా, లాజిక్ భలే పట్టుకుంటావు. మా అన్నకి చెప్తాలే ఇప్పుడైనా నేర్జాని లాయర్ చేయన్నా చదివిద్దాము అనేసి. మేమంతేనే మీలాగా కాదు ముచ్చుగా ఉండి మూడిల్లు ముంచుతున్నారా, ఎక్కడ నేర్చుకున్నావాను ఇంత పెద్ద సామెత, ఎక్కడ నేర్చుకున్నావే ముచ్చుగా ఉండి మూడిల్లు ముంచుతున్నామా మేము. మా అన్న ఎన్నిళ్ళు ముంచాడే, నేను ఎన్నిళ్ళు ముంచాడే చెప్పు. నేను మా అన్నయ్య అలా చేసేవాళ్ళం అయితే నువ్వు ఇలా ఉంటావా చెప్పు, ఉంటావా? నువ్వు ఆడింది ఆట పాడిందే పాటగా చేసి అదే పని మీకు. సర్లే ఇక నుంచి అదే చేస్తాం. నీరు గారు హాయ్ అంటున్నారు, త్రివిక్రమ్ గారు. ఇక నుంచి ఆ పనిలోనే ఉంటాం ఓకేనా. అను గారు ఫుడ్ తిన్నారా మేడం అంటున్నారు త్రివిక్రమ్ గారు. అయ్యో అవునా అను సీస్ అంటుంది లత. లత ఇవన్నీ నమ్మకు, నమ్మకే నువ్వు. మా వాళ్ళు అలా ఉన్నారు, లేకుంటే పెట్టాను పగలు ఉండవే మీకు. నాగమణి గారు ఫుడ్ తిన్నారా మేడం గారు? లేదండి ఇంకా తినాలి. లేదు విక్రమ్ గారు మీరు తిన్నారా అంటుంది అను. వింతా గారు హాయ్ అంటున్నారు త్రివిక్రమ్ గారు. సర్లే నిన్న అనుకుంటాం అవన్నీ జరుగుతాయా ఏంటి. మీరు అనాలి మేము పడాలి, మీరు అన్నంత మాత్రాన మాకేం కాదే. అను గారు తినలేదు అంటున్నారు త్రివిక్రమ్ గారు. ఇప్పుడు వచ్చాను అంటున్నారు త్రివిక్రమ్ గారు. హాయ్ త్రివిక్రమ్ గారు అంటుంది లత. హాయ్ అక్క అంటుంది జాను. హాయ్ హాయ్ హాస్పిటల్కి వెళ్ళావా సీస్తుంది జేకే. హాయ్ లత అక్క అంటుంది జాను. తిన్నావా జాను, వంట చేసావా? జేకే క్లాసెస్ గారు హాయ్ అంటున్నారు త్రివిక్రమ్ గారు. నాగమణి అక్క గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నాడు సందీప్ తమ్ముడు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, భోజనం చేశారా? అవును లత సీస్ మొహం మంటనే మొహంది ఉండు, మొహం మీదనే మాట్లాడే వాళ్ళని నమ్మొచ్చు, ముచ్చుగా ఉండేవాళ్ళని నమ్మితే ముంచేస్తారు అంటుంది అను. హాయ్ త్రివిక్రమ్ గారు అంటుంది జాను. జాను గారు హాయ్ అంటున్నారు త్రివిక్రమ్ గారు. హాయ్ అను సీస్ ఎలా ఉంది అంటుంది జాను. దానికేమి బాగానే ఉందిలే, ఏం లేదు. హాయ్ సౌమ్య లైవ్ పెట్టలేదా అంటుంది లత. మార్నింగ్ వెళ్ళి ఇప్పుడే వచ్చా జేకే సిస్టర్ అంటుంది అను. త్రివిక్రమ్ గారు హాయ్ అండి అంటుంది జేకే. హాయ్ జాను అంటుంది అను. లేదు లతక్క కిట్టు అన్నయ్య లైవ్ అంటుంది జాను. అను సీస్ అన్న అవుతుంది జాను. లత కిట్టు లైవ్ పెట్టాడా, నాకు నోటీ రాలేదేంటి. తిన్నారా అందరూ అంటుంది జాను. అవునా చూడలేదే నేను. కిట్టు తమ్ముడు లైవా, పెగ్గు పేగు పేగు పూసిందా, పేగు పొక్కింది అంట జాను. 2 or 3 months మందులు వాడాలి అన్నారు అంటుంది అను. పేగు పొక్కింది అది వేడి వల్లను, అట్లా వచ్చేది వేడే. బాగా లిక్విడ్ ఎక్కువగా తీసుకో, సబ్జాలు ఇవన్నీ తాగుతూ ఉండు, తగ్గిపోయిద్ది. అవునాను సీస్ టేక్ కేర్, ఆపకు టాబ్లెట్స్లు అంటుంది ఇది జాను. అవును
అడిగినా సమయ నేను చెప్పే వచ్చా అంటుంది లత. నేను చూడలేదబ్బా కిట్టు లైవ్, అసలు నాకు నోటీ రాలేదే. అయ్యో పాపం కృష్ణ తమ్ముడు. హాయ్ లతక్క అంటుంది జాను. జాను ఏం వండావు ఈరోజు? లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ, లైక్ ఇవ్వండి. సందీప్ తమ్ముడు ఉన్నారా? ఉంటే లైక్ ఇవ్వండి. ఓకే జాను, మా హస్బెండ్ ఉన్నాడుగా. గుండెకి గోడకు వేస్తాడు టాబ్లెట్స్. గుండెకి గోడకు వేస్తాడు టాబ్లెట్స్, వేసుకోకపోతే అంటుంది అను. టాబ్లెట్స్ అంటే నాకు పడదు అను, కానీ ఏం చేద్దాం చెప్పు. మజ్జిగ జీరా వాటర్ తాగండి అను సీస్ అంటుంది లత. అన్నీ మా అన్నయ్య చేస్తారమ్మా. హలో అక్క అంటుంది ది స్వీట్ సిస్టరా. ఎవరు స్వీట్ సిస్టర్? ఓకే లత సీస్ అంటుంది అను. అవునా అను సీస్ గుడ్ అంటుంది జాను. స్వీట్ సిస్టర్ అంటే ఎవరు, ఎక్కడి నుంచి? గుడ్ ఆఫ్టర్నూన్ సిస్టర్. లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. స్వీట్ సిస్టర్ ఎక్కడి నుంచి లైక్ చేయండి. తిన్నారా అను సీస్ అంటుంది జాను. తినలేదంట ఇంకా తినలేదు అనింది లత. అక్క తిన్నారా అంటుంది జాను. ఓకే అంటుంది స్వీట్ సిస్టర్. ఎవరు మీరు, ఎక్కడి నుంచో చెప్పండి. నువ్వు రావే, చేసి పెడదువు మీ అన్నకి బదులు. వచ్చేది లేదు, చేసేది లేదు, మాటలు మాత్రం చెబుతుంది పోటుకెత్తే. అమ్మా అమ్మో అప్పుడైనా సమయ అని అవుతుంది లత. లత అక్క అని అవుతుంది జాను. ఫ్రమ్ కొత్తగూడెమా? కొత్తగూడెం భద్రాద్రి జిల్లా కొత్తగూడెం. ఓకే సిస్టర్, మీ పేరేంటి? వస్తాలే అను, రేపు వస్తాలే లైవ్ తర్వాత బస్ ఎక్కి వస్తాలే ఉండు. నువ్వేరా, రెస్ట్ తీసుకుందురా, ఇక్కడికి రా పిల్లల్ని తీసుకొని. ఎలాగో హాలిడేస్ కదా, ఇంకా 4 డేస్ అయిపోతే రాను. నువ్వు చెప్పు, ఇప్పుడే తింటావా సౌమ్య అంటుంది లత. ముస్కం ముస్కన్ 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 అంటే ఏంటి అది? చూడు లత జాను అను నన్ను ఎలా తిడుతుందో చూడండి. అసలు భయం ఉందా, భక్తి ఉందా, ఏమన్నా ఉందా లత అక్క? మన టైము తెలుసుగా నీకు అని సిగ్గుపడుతుంది జాను. ఏమి టైం అమ్మా, టైంకి తినాలమ్మా. ఏం చేసావు జాను ఈరోజు? ఏమండావు? జేకే ఉన్నావా? టక్క టక్క మెసేజ్ చెయ్యండి. ఏది భాష అన్నయ్య పెళ్లి సంబంధం చూడమన్నాడు. వస్తే కదా చూసేది పెళ్లి సంబంధం, ఎవరన్నా వస్తే చూపించేది. ఇదిగో ఇతనే ఈ అబ్బాయికి పెళ్లి కావాలని. మరి నన్ను అడుగుతున్నావు సౌమ్య అన్న అవుతుంది లత. జాను లైవ్ పెట్టలేదు ఏమి అంటుంది నీరు. రాత్రి నుండి ఫుల్ టెన్షన్లో ఉన్నా, ఇప్పుడు కొంచెం ఊపిరి తీసుకున్నా. ఏం చెప్తారో ఏంటో అని అంటుంది నేను. అంతేనబ్బా, రిపోర్ట్స్ వచ్చే వరకు కొంచెం టెన్షన్గానే ఉంటుంది. ఏం చేద్దాం నగమని అక్క, అవి తిట్లు కాదు ప్రేమతో అనే మాటలు కదా. నిజమే జాను నిజమే. అనుకి నా మీద అది ఎక్కువే. ఏంటిది అదే ప్రేమ. హాయ్ నీరు అక్క. పెట్టలేదక్క కిట్టు అన్నయ్య లైవ్ ఉంది అంటుంది జాను. కిట్టు తమ్ముడు లైవ్ చూడలే నగమని అక్క లైవ్. నీరు అక్క అంటుంది జాను. పిల్లలు వచ్చారు వాళ్ళకు పెట్టి తర్వాత తింటా సౌమ్య అంటుంది. నవ్వుతుంది లత. ఇంకా నీరు తిన్నారా? నీరు అక్క అంటుంది జాను. అనుకి నా మీద ప్రేమ ఎక్కువ
పొంగి పొంగి నేను ఎవరిని కోపంతో తిట్టను జాను, అందరితో ఫ్రెండ్లీగానే ఉంటా, కానీ ఈ ఆంటీని మాత్రం ఇంకొంచెం ప్రేమగా తిడతా అంటుంది అను కదా. ఓకే లతక్క అంటుంది జాను. అవును ఆ లైవ్ ఏంది బాధపడుతున్నావు, ఎవరు ఏమన్నారు జాను నేను? ఆ చెప్పు చెప్పు, ఇందాక నీలు లైవ్లో కూడా ఏందో ఏమైంది తెలుసు అనేసి సదే అంటున్నాగా అంటుంది జాను. సమయ అంటుంది లత. ఏమైంది జాను, ఎవరేమన్నారు? ఇందాక నీలు మా లైవ్లో కూడా అన్నావు, ఏమైంది? నీరు అక్క లైవ్ చేసావా? నీరు లైవ్ పెట్టలేదే, చెప్పు జాను ఏమైంది, ఎవరు ఏమన్నారు నాకు చెప్పు, వాళ్ళ తోలు తీసి ఎండగడతాను. జాను చెప్పు. నీరు అక్క ఏమి లేదు, ఫన్నీ ఉండొద్దు అనుకున్నా లైవ్లో, కానీ అలా ఉండటం నా వల్ల కాదుగా అన్నవుతుంది జాను. ఏం జరిగింది సౌమ్య అంటుంది లత. లైవ్ అంటేనే ఫన్నీ, ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా, ఊరికి మనం నవ్వుకోవడానికే కదా. లేదు అను 5 డేస్ ముందు పెట్టా అంటుంది నీరజ. ఉగాది రోజు పెట్టింది. ఏదో ఒక టాపిక్, భాషాన్నయ్య కూడా ఫన్నీగా జోక్స్ వేస్తున్నారు, అట్లా నవ్వుకోవడానికే కదా. ఏముంది, ఎవరు సీరియస్ అవ్వకూడదప్ప. మనలో మనము ఏమైనా సరే జోక్గా మాట్లాడుకుంటాము. ఎవరైనా బయట వాళ్ళు అన్వాంటెడ్ పర్సన్స్, మనకి తెలియని వాళ్ళు వచ్చి ఏమన్నా అంటే గబుక్కును హైడ్ చేసేటివి ఏమి ఉండదు. ఇంకా దాని గురించి ఆలోచించకూడదు, బాధపడకూడదు. అది ఏమీ లేదు లత అక్క, అదే పైన మెసేజ్ చూడు అంటుంది జాను. హాయ్ నాగసీస్ అంటుంది లల్లీ. గుడ్ ఆఫ్టర్నూన్. హాయ్ లల్లీ, థ్యాంక్ యూ లైక్ డాన్. హాయ్ లతాసీస్, తిన్నారా అంటుంది జాను. హాయ్ నాగవాటి సిస్టర్ అంటుంది భాషయా. హాయ్ భాషయాసీస్, గుడ్ ఆఫ్టర్నూన్. భోజనం అయిందా లలిత సిస్టర్? లంచ్ అయిందా అంటుంది భాషయా. లైక్ చేయండి భాషయా. హాయ్ భాషయాసీస్ అంటుంది జాను. తినాలి జాను సీస్, మీరు తినారా అంటుంది లల్లీ. హాయ్ జాను సిస్టర్, లంచ్ అయిందా అంటుంది భాషయా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, అందరూ వంట అయిందా, ఏం తిన్నారు? లైక్ డాన్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ భాషయా. భాషయా సీస్, మీరు తిన్నారా అంటుంది లల్లీ. ఓకే సౌమ్య అంటుంది లత. అంతే కదా జాను, ఇప్పుడు బయట వాళ్ళు లేదు భాషయా సీస్. లలిత సీస్ అంటుంది జాను. హాయ్ లలిత సీస్, తిన్నావా అంటుంది లత. అనుడి ఏ హాయ్ అంటుంది లల్లీ. అను ఉన్నావా? లల్లీ వచ్చారు. ఎవరు ఏమన్నా ఫన్నీగా ఉంటా అన్నవుతుంది జాను. అంతేనబ్బా, మన వాళ్ళు మనము, మన ఫ్రెండ్స్ మనం, అంతే. కానీ టాప్ చాట్ వస్తారు చూడు బయట అన్వాంటెడ్ పర్సన్, మనకి తెలియని వాళ్ళు. అలా వచ్చినప్పుడు మాత్రం మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. గబుక్కును హైడ్ చేసేస్తే పోయా, అంతే. లలిత సీస్, తిన్నారా? నేను తినాలి అంటుంది లల్లి. తిన్నాను సిస్టర్ అంటుంది భాషయా. హాయ్ లల్లి, డియర్ అంటుంది అను. లల్లి ఈ అను చూడే నన్ను తిట్టింది ఇప్పటిదాకా, అస్సలు జాను లేకపోతే నన్ను కొట్టేదే. జాను, నీరు, లత అడ్డం తీశారు, కొట్టడానికే వచ్చింది నన్ను, తిట్టింది కొట్టింది. అనుడి ఏ నా బెస్ట్ ఫ్రెండ్ నాకు సీస్ అంట, అందుకేనమ్మా నన్ను కొట్టిందమ్మా, చూడమ్మా. అనుడి ఏరు అంటుంది లల్లి. మీరు ఒక్క జంపా అంటుంది జాను. సపోర్ట్ అంటున్నారు భాషయా సిస్టర్. నన్ను కొట్టిందమ్మా ఇప్పటిదాకా, ఎన్ని మాటలు అనిందో తెలుసా? లేదు తినాలి లల్లి సీస్ అంటుంది లత. హాయ్ నీరు ఒక్క అంటుంది భాషయా. లత నిజం చెప్పు, నన్ను తిట్టిందా లేదా, కొట్టిందా లేదా, కొట్టడానికి వచ్చిందా లేదా చెప్పు. నీరు ఒక్క తిన్నారా అంటుంది భాషయా. వీళ్ళంతా పట్టుకున్నారు జాను, లత, అందరూ కర్ర తీసుకొని వచ్చింది నా మీదకి.
నిజంగా లల్లి నగసీస్ ఊరుకో ఊరుకో అమ్మా అనుడు ఇయర్ ఎవరిని ఏమీ అనదుగా తల్లి అంట. అయ్యో అలానే అందరూ మోసపోతున్నారు లల్లి, సపోర్ట్ అంటుంది లత. లత నువ్వు చెప్పు ఇప్పుడు నన్ను కొట్టిందా లేదా అను. నిజం లల్లి, నేను చెప్పేది నమ్ము లల్లి, నన్ను నమ్ము లల్లి. తిన్నావా అనుడు ఇయర్ అంటుంది. ఇంకా తినలేదంట లల్లి, తినలే అంట ఇంకా. ఏం వంట చేసావు లల్లి? హాస్పిటల్కి వెళ్ళావా నుండి ఇయర్? ఏం చెప్పారు డాక్టర్సు అంటుంది లల్లి. ఇప్పుడే వెళ్ళొచ్చిందంట హాస్పిటల్ నుంచి, ఇప్పుడే వచ్చిందంట, వచ్చి మెసేజ్ చేస్తూ ఉంది. అది గ్యాస్ ట్రబుల్ వల్ల అలాగా స్టమక్ పెయిన్ వచ్చింది, ఏం కాదులే మెడిసిన్ వాడితే రికవర్ అవుతుంది అని చెప్పారంట. సంగతి ఏం కాదులే అని చెప్పారు. ఏమంట చేసావు లల్లి? వంట అయిపోయిందా? టకటక మెసేజ్ చేయండి, నీరుజా ఉన్నావా? ఉన్నావా నీరుజా? ఓకే పిల్లలకి అన్నం పెట్టాలి అంటుంది. ఏమి కాదులే అనుడు, ఏ టైంకి తిని టాబ్లెట్స్ వేసుకోడి, ఏ వేసుకోరే అంటుంది లల్లి. అదే ఎక్కువ ఏదన్నా మజ్జిగ ఇట్లా తాగితే చాలు. ఓకే లత పెట్టు, అన్నం పెట్టు పిల్లలకి. హాయ్ పెద్దక్క, హాయ్ చెల్లి. నర్మదా, నా మొబైల్లో నిన్న ఛార్జ్ అయిపోయింది నీ లైవ్ అప్పుడు. అప్పుడే నాది ఆపేసి ఛార్జింగ్ అయిపోయిందని చూస్తే నీ లైవ్ ఉంది. సరే వచ్చి నాలుగు మెసేజ్లు పెట్టా అంతే. హాయ్ లతక్క అంటుంది నర్మదా. సంతూర్ చెల్లి లైక్ ఇవ్వు. హాయ్ నర్మదా అంటుంది లత. హాయ్ లలిత సిస్టర్ అంటుంది నర్మదా. వంట చేసావా? అందరూ లంచ్ చేశారా? లేదు నర్మదా, తినాలి. తిన్నావా నర్మదా అంటుంది లత. లైక్ డాన్ అంటుంది చెల్లి. థ్యాంక్ యూ. ఈరోజు పెడతావా లైవ్? ఎన్ని గంటలకు పెడతావు? ఛార్జ్ అయిపోయింది నిన్న. పిల్లలు ఇయరింగ్ అక్క అంటుంది. ఓకే ఓకే, నేను తినాలి అంటుంది చెల్లి. ఏం వండావు? ఫామ్ హౌస్ నుంచి తెచ్చుకున్నావు కూరగాయలు, తిను రోజు నువ్వే. హాయ్ నర్మదా సీస్ అంటుంది లల్లి. హాయ్ డియర్ అంటున్నారు జాను. మరి జాను లైవ్ ఎప్పుడు, నీ లైవ్ ఎప్పుడు? జాను నువ్వు ఎన్ని గంటలు పెడతావు లైవ్? హలో జాను గారు అంటుంది నర్మదా. లంచ్ అయిందా అంటుంది నర్మదా. నేను తినలేదు, జాను కూడా తినలేదు. ఇంకా ఏమండావు? గారు ఏంటి డియర్? గారు అవసరం లేదు అంటుంది జాను. ఏంటమ్మా ఫ్రెండ్స్ మనమంతం గారు డీరు ఇవంతే ఎందుకు? అవును అప్పుడు ఇయర్ ఎక్కడ, ఏం చేస్తుంది జాను? అప్పుడు ఇయర్ని రమ్మని చెప్పు.
నర్మదా ఏమండావు లంచ్ ఏంటి? అక్క బిజీ బయటికి వెళ్ళింది. అవునా? ఓకే ఓకే. నో డియర్, వేరే వాళ్ళు తీసుకున్నారుగా అందరికీ. జాను గారు అంట నా డియరు వేరే వాళ్ళు తీసుకున్నారా? ఎవరు తీసుకున్నారు? నవ్వుతుంది జాను. ఎవరు తీసుకున్నారే అది, మీకే సొంతం అంటుంది జాను. అయ్యో అయ్యో, నర్మదా సీజన్ అవుతుంది లల్లీ సిస్టర్. మన మన పదాలు, మన ప్రేమలు, మన ఆప్యాయతలు ఎవరు తీసుకోలేరు, లాక్కోలేరు, పట్టుకెళ్ళలేరు. ఓకేనా నర్మదా? మన ప్రేమలు, మన ప్రేమలు మనకే సొంతం, ఎవరో తీసుకుంటే ఊరుకోగా అంటుంది చాను. అంతే, మనం ఊరుకుంటావా ఏంటి? వాళ్ళు తీసుకుంటే అబ్బా కార్తీక్ లాగేసుకున్నాడు జాను గారు అంట నర్మద. కార్తీక్ ఎవరు? నేనంట వాళ్ళ పెద్దమ్మ లాగున్నానంట. ఇందాక నీళ్ళు మా లైవ్లో చెప్తున్నాడు నాగమణి పెద్దమ్మ. నేను పెద్దమ్మ అంటాను, మీరు మా పెద్దమ్మ లాగున్నారు అనేసి. మీరు ఏమీ అనలేదు డియర్ అంటుంటే అంటుంది నర్మద. నా డియర్స్ నా బంగారములు నా గసీస్ అంటుంది లల్లీ. అంతే అంతే అబ్బా, అంత లేదు డియరు, తను జోక్ డియర్ అని నేను ఇవ్వనుగా ఈ ఛాన్స్ అంటుంది జాను. జాను గారు అని నవ్వుతుంది నర్మదా. వాళ్ళెవరూ లాగేసుకోవడానికి గారు అంటే పోతా నేను అని పరిగెత్తుతుంది జాను. ఆహా, మనం డియర్ డియర్ అంటున్నామని నవీన్ గారు, ఎమ్మెల్కే గారు వాళ్ళు కూడా హాయ్ డియర్, ఈ డియర్ అంటున్నారు. ఏంటి ఈ డియర్ల భాష అని ఆలోచిస్తుంది లత. కదా లత, జెంట్స్ వాళ్ళు కూడా డియర్ డియర్ అనుకుంటారంట లత అక్క అని నవ్వుతుంది జాను. నాకే సొంతం నా డియర్ అంటుంది నర్మద. అంతే, మన పేర్లు మనకే సొంతం, మన డియర్లు మనకే సొంతం. అవును డియర్ అంటుంది జాను. మేమంటే రతక్క అని అవుతుంది నర్మద. జెంట్స్ వాళ్ళు కూడా అనుకుంటారంట డియర్ డియర్ అని. చూడు మరి వింత ఏమిటో. మరి విడ్డనం కాకపోతే మగవాళ్ళు ఏంటి డియర్ డియర్ అనుకునేది? మీరేనా అనుకుంటారు? మేము కూడా అనుకుంటాం, మేము పిలుచుకుంటాం అంటున్నారు వాళ్ళిద్దరూ. పక్కన ఫిక్సా, పక్కా ఫిక్సా, మాట మార్చుకోక మళ్ళీ కార్తీక్ వచ్చాక అంటుంది నర్మదా. సరే అమ్మా ఎంజాయ్ అని అవుతుంది జాను. ఎవరో తీసుకుంటే ఇచ్చేయడానికి అది చాక్లెట్ ఉంటుంది జాను. చీచి మగాళ్ళని లాగొద్దు వాళ్ళు అనుకుంటున్నారు పద్వెట్టి గారు, అందుకే అంటున్నాము డియర్ అని కోపంగా గుద్దుతుంది జాను. ఏంటి డియర్ అంటున్నారంటే ఏంటి, మీరేనా అనుకునేది? మేము కూడా అనుకుంటాము డియర్ డియర్ అంటున్నారు. మేమెందుకు లాగాము? వాళ్ళే వాళ్ళే పిలుచుకుంటున్నారు డియర్ డియర్. సరే కానీ మీరు ఎటుపోయారు? నిన్న మీ పెళ్లి సంబంధానికి వాళ్ళు వచ్చారు శ్రీనివాసరావు గారు గుంటూరు నుంచి. ఎక్కడా పెళ్ళి కొడుకు అన్నారు, మీరేమో లేకపోయా. మీరు లేకపోయేసరికి ఆ ఛాన్స్ భాష అన్నయ్య తీసుకున్నారు. భద్వెడ్డి గారికి వద్దు, ఇంకో సంబంధం చూద్దాము, ఈ పిల్లల్ని నేనే చేసుకుంటాను అన్నారు. ఆ పిల్ల ఏమో చీ నాకు వద్దు, నాకు భద్వెడ్డి గారే కావాలి, నేను గుంటూరులోనే ఉన్నా. అంటే మమ్మల్ని పిలవకుండానే వెళ్ళిపోయారా మీరు పెళ్లి సంబంధానికి? కోపమ్మా జాను గారు, మరి మార్నింగ్ నాకు కూడా కోపం వచ్చింది అంటుంది నర్మద. హాయ్ భద్వెడ్డి బ్రదర్ అంటుంది లల్లి. వైఎస్ఆర్ గారు హాయ్ అంటున్నారు భద్వెడ్డి గారు. కార్తీక్ లైవ్లో ఒక సపోర్ట్ అంటే ఎవరో అంటే ఊరుకోగా ఊరుకొనుగా అని కోపంగా చూస్తుంది జాను. భద్వెడ్డి బ్రో వచ్చారు అంటుంది లల్లి. కంటిన్యూస్ యువర్ డియర్స్ డియర్ అని అవుతుంది లత. మీ పిల్లలు కాస్త భాష అన్నయ్య గారు చేసుకుంటున్నారు, ఇంకా ఏం చేస్తాం లతక్క అని అవుతుంది జాను.
వింత గారు హాయ్ అంటున్నారు భద్రెడ్డి గారు. ఆ పెళ్లి కూతురేమో నాకు భద్రెడ్డి గారే కావాలి, భాషా గారు వద్దు అంటుందంట. ఇప్పుడు ఏం చేద్దాం, పెద్ద చిక్కే వచ్చింది. ఇందాక రజనీ సిస్ లైవ్కి వచ్చారు శ్రీనివాస గారు, ఐడి నాగాసీస్. అవునా, ఏం చెప్పారు? దరిద్రం పోయింది పో అంట. కాదు, ఆ పెళ్లి కూతురికి మీరే కావాలంట. ఆ చిక్కేంట చూడండి, భాషాన్ని వద్దంట. అవునా అబ్బా, కోపమా నీకు? నాకే కావాలి అని నవ్వుతుంది జాను. హాయ్ అండి నరసింహగారు అంటుంది జాను. యో యో భద్రెడ్డి బ్రో అని నవ్వుతుంది లల్లి. ఆంటీ వద్దు, అమ్మాయి వద్దు అంటుంది. హాయ్ అక్క అంటుంది సత్యవేణి. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్, లైక్ ఇవ్వు, తిన్నావా భద్రెడ్డి బ్రో అని నవ్వుతుంది లత. లల్లి తిన్నారా నరసింహగారు అంటుంది లత. యో యో వైఎస్ఆర్ గారు అంటున్నారు భద్రెడ్డి గారు. అయితే ఇంటికి పెళ్లి చూపులకు వెళ్ళారా మీరు? దేనికి వెళ్ళారు? గుంటూరు. సత్యవేణి లైక్ చేయమ్మా లైవ్కి, తిన్నావా? వామో ఆంటీ ముద్దా భద్రెడ్డి బ్రో అని అవుతుంది లల్లి. ఇంకా లేదు, మీరు చేశారా అక్క అంటుంది సత్యవేణి. లేదమ్మా తినాలి, ఇప్పుడే తిన్నా అండి అంటున్నారు భద్రెడ్డి గారు. ఏమేమి తిన్నారు ఈరోజు? ఏంటి పెళ్లి పప్పు అన్నం అప్పుడే తిన్నారా ఏంటి? చూసారా సంబంధం మాట్లాడిన మమ్మల్నే మర్చిపోయారు, మీరు మాత్రమే వెళ్ళారు. గుంటూరులో ఉన్నారా భద్రెడ్డి బ్రో అంటుంది లల్లి. ఓకే లైక్ చేశాను అంటుంది సత్యవేణి. థ్యాంక్ యూ మా సపోర్ట్ అంటుంది జాను. అందరూ డిస్లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అని దండం పెడుతున్నారు. ఎందుకండి అంత పగ నా మీద, నా ఛానల్ మీద డిస్లైక్ ఇవ్వమంటారా? తిన్నారా? ఓహో ఆహా భద్రెడ్డి బ్రో అంటుంది లల్లి. ఎమ్మెల్కే గారికి కూడా పెళ్ళి అంట అబ్బా, నిన్న లైవ్లో అందరికీ చెప్తున్నారు. అవును వైఎస్ఆర్ గారు పండక్కి వచ్చా అంట. పండక్కి వెళ్ళారా? ఎవరింటికి? అయ్యో అంటున్నారు లత. ఎమ్మెల్కే అన్నా హాయ్ అంట నా భద్రెడ్డి గారు. మా ఎమ్మెల్కే బ్రో కూడా చూడు నాగాసీస్ పిల్లని. చూశానమ్మా, ఆల్రెడీ వాళ్ళే చూసుకున్నారు. నిన్న లైవ్లో చూడలేదా నువ్వు? అందరికీ పెళ్ళి ఇన్విటేషన్ పెట్టి పెళ్ళికి పిలుస్తుంటే మనకి ఇవ్వలేదు ఛాన్స్, వాళ్ళే చూసుకున్నారు. ఆ ఛాన్స్ మనకి ఇవ్వలేదు. హాయ్ లత గారు నమస్తే అంటున్నారు ఎమ్మెల్కే గారు. లలిత సీస్ ఏం కర్రీ అంటుంది జాన్. హాయ్ పంతులన్న నమస్తే అంటున్నారు ఎమ్మెల్కే గారు. లతక్క ఏం కర్రీ అంటుంది జాన్. హాయ్ హాయ్ ఎమ్మెల్కే గారు అంటుంది లత. 24 పెళ్ళి అంట, నువ్వు వినలేదా? నిన్న లైవ్లో చెప్పారుగా స్ట్రీమ్ యార్డ్లో. అక్క మీ ఛానల్ మోనటైజేషన్ అయిందా? ఇంకా లేదమ్మా, కొంచెం టైం ఉంది, వాచ్ టైము ఇంకొంచెం కావాలి. ఆల్రెడీ చూసుకున్నారా పిల్లని ఎమ్మెల్కే బ్రో? సూపర్ అయితే అంట. అవునవును, నాకు ఒక మంచి పిల్లని చూడండి అబ్బా అని సిగ్గుపడుతున్నారు. చూద్దాం చూద్దాం. అవును ఎమ్మెల్కే గారికి పెళ్ళి అంట, కార్డు పెడుతున్నారు రమ్మన్నారు కదా లత. అదిగో నా మాట అబద్ధమైతే చూడండి. హాయ్ ఎమ్మెల్కే గారు గుడ్ ఆఫ్టర్నూన్, తిన్నారా అంటుంది లత. లచ్చి జాను, జాను చూసావా కార్డు కూడా పెట్టారంట అందరికీ పెళ్ళికి రమ్మని. ఓకే అంటుంది సత్యవేది. ఎమ్మెల్కే బ్రో అని సిగ్గుపడుతుంది లల్లి. లల్లి నువ్వెందుకే తల్లి సిగ్గుపడతావు? పెళ్ళి చేసుకునే వాళ్ళు వాళ్ళకి లేని సిగ్గు నీకు ఎందుకే? ఒక టైటిల్ పెడదాం, వైటిలో అందరికీ మళ్ళీ పెళ్ళి. వెళ్దామా అందరం పెళ్ళికి? వెళ్దాం, కానీ బువ్వ మనే బువ్వ క్యారేజ్లో పెట్టుకొని తెచ్చుకోండి, మేము ఇక్కడ ఫుడ్ ఏది పెట్టమని చెప్తున్నారుగా. ఇంకేం రా వెళ్తాం పెళ్ళికి? ఊరి మీద దుంపలతేగా నాకు కాదురా అయ్యా, మా తమ్ముడికి పెళ్ళి, నాకు నాకు ఇంకా పెళ్ళి కాలేదు. ఒక మంచి పిల్లుంటే చూడండి. అమ్మా దేవుడా, నాకు సీసన్ అవుతుంది లల్లి. అన్నకి పెళ్ళి కాకుండా తమ్ముడికి పెళ్ళి ఏంటి? ఇదేందో తేడాగా ఉంది. ఫస్ట్ అన్న కదా చేసుకోవాలి. నగమని అక్క తిన్నారా అంటుంది జాను. తినలేదు జాను, తింటాను.
ఇక్కడ చూడు మీకు ఇంకా పెళ్ళి కాలేదే మెలికే బ్రో అంటుంది లల్లి. అమ్మో వద్దబ్బా నాకు, మీరే చూసుకోండి పెళ్ళిళ్ళు అంటుంది లత. తమ్ముడికి పెళ్ళి అంట, అన్నకి ఇంకా పెళ్ళి కాలేదంట. ఇవి ఎంత ఏందో చూడండి, ఇది ఎంత తేడాగా ఉంది. ఎందుకు అవ్వలేదు? ఎవరైనా అడుగుతారు ఈ క్వశ్చన్. పెళ్ళని చూస్తానికి వెళ్తాము, తమ్ముడికి పెళ్ళి అయింది, అన్నకి ఎందుకు కాలేదు, ఏంటి ప్రాబ్లం అని అడుగుతారు. గుడ్ ఆఫ్టర్నూన్ సమ్య గారు, నేను ఇంకా తినలేదు, మీరు తిన్నారా సమ్య గారు అంటుంది, అంటున్నారు ఎమ్మెల్కే గారు. చూసాం ఎమ్మెల్కే గారు అంటుంది లత. చూడు లత, నీ పుణ్యం ఎక్కడికి పోదు. అసలు ఎమ్మెల్కే గారికి పెళ్ళి కాలేదంట, పిల్లాడు గుక్క పెట్టి ఏడుస్తున్నాడు పెళ్ళో పెళ్ళో అని. లేదు ఎమ్మెల్కే గారు అంటుంది జాను, ఎక్కడ ఈ బద్వెట్టి గారు చెప్పా చేయకుండా పిల్లని చూశాంగా వెళ్ళిపోయారు, పెళ్లి చూపులకి పోయారు, ఏకంగా పండక్కి కూడా వెళ్ళారంట, అక్కడే ఉంటారంట పండక్కి కూడా. నా అన్న అన్నకు అమ్మాయి నచ్చలేదు అంట. అంతేనా? ఓకే ఓకే, సరే ఆ మాటే చెప్తాంలేండి. అంటే ఎవరైనా అడుగుతారు కదా, మీరు సిగ్గుపడకండి. చూస్తానులే ఎమ్మెల్కే బ్రో, ఎమ్మెల్కే బ్రో పిల్లని మా సైడ్ అమ్మాయిలనే మరి అని నవ్వుతుంది లల్లి. అంతే అంతే, మనం మన అమ్మాయినే చూస్తాం, టెంపుల్లో అందరినీ చూస్తూ ఉంటారుగా, అందుకే చేసుకోలేదేమో మరి. కదలత, టెంపుల్కి రోజు అమ్మాయిలు మంచిగా రెడీ అయ్యి మస్తుగా వస్తుంటారు. ఎమ్మెల్కే గారు నేమ్ చేంజ్ చేశారా నాది అని ఆలోచిస్తూ నవ్వుతుంది జాను. అమ్మా మరి ఎమ్మెల్కే గారు మీకు ఇంకా పెళ్ళి కాలేదంటున్నారు, మీ ఇంట్లో ఉన్న మీ ఆవిడ మీ అమ్మ ఒప్పుకోవాలిగా, మరి ఒప్పిస్తారా? పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు అడుగుతారు కదా ఆ అమ్మాయి ఎవరు అని. సరే మీ అమ్మ అంటే మీ అమ్మ అని చెప్తాము, మరి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే అప్పుడేం చెప్తారు? అది చెప్పండి, అన్ని క్లారిటీగా మాట్లాడుకోవాలి. జింగ్ జింగ్ అమేజింగ్ అంటూ వచ్చారు ఇంకొక పెళ్లి కొడుకు, లతా అక్క అని అవుతుంది జాను. థ్యాంక్ యూ లలితా సిస్టర్, మీరు నా పెళ్ళి ఎంతవరకు మర్చిపోలేను. లలితా సిస్టర్ అని సిగ్గుపడుతున్నారు. హాయ్ హాయ్ జాను గారు, తిన్నారా తాగారంటున్నారు మాయలోడు నవీన్ గారు. హాయ్ ఎమ్మెల్కే గారు జీ గురుజీ అంటున్నారు నవీన్ గారు. అవునవును, నేను మాత్రం సమ్య అనే పిలుస్తా ఉంటా కదా సమ్య అంటుంది లత. నవీన్ గారు మీకు కూడా కావాలా పెళ్లి సంబంధం? లత గారు అని అవుతున్నారు, సుస్సు సుస్సు అంటున్నారు సైలెంట్ అంట. నవీన్ గారు తినాలి, మీరు తాగలేదు అంటుంది జాను. గురుజీ దండాలు దండాలు అంటున్నారు ఎమ్మెల్కే గారు. అవును లతక్క అని అవుతుంది జాను. నవీన్ గారు మీకు కావాలా పెళ్లి సంబంధం? ఎమ్మెల్కే గారు చెప్పండి, ఇంట్లో ఉన్న అమ్మాయిని అడిగితే ఏం చెప్పాలి? నా బద్వే ఏంది నా బేడ ఎమ్మెల్కే రేపు నా బాధ్యత ఎమ్మెల్కే బ్రో, రుణం ఏమీ కాదులే అని అవుతుంది లల్లి. నేను ఎప్పుడో తినేసాగా అంటున్నా, ఇప్పుడే తినేసాగా అంటున్నారు నవీన్ గారు. ఇప్పుడే తిన్నారా? ఏంటి లంచ్ స్పెషల్? ఇక్కడ పెళ్లి సంబంధాలు చూస్తున్నాము, మీకు కావాలా సమయ? మనం పిల్లల్ని చూద్దాం ఎమ్మెల్కే గారికి, పిల్లల్ని చూద్దాం ఎమ్మెల్కే గారికి అంటుంది లత. చూడండి నవీన్ గారికి కూడా చూడండి. మైలడ్ గారు హాయ్ అంటుంది లల్లి. చూద్దాం అక్క అంటుంది నవ్వుతుంది జాను. చూడండి అబ్బా మీ పుణ్యం ఎక్కడికి పోదు, చూడండి 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 అంటున్నారు ఎమ్మెల్కే గారు. మరి ఇంట్లో ఉన్న అమ్మాయిని ఈ అమ్మాయి అని అడిగితే ఏమి చెప్పాలి? ఇవన్నీ మనం ముందే మాట్లాడుకోవాలి, వచ్చిన వాళ్ళకి డౌట్ రాకూడదు కదా. అందరూ ఒకే మాట మీద ఉండాలి, తలా ఒకటి చెప్తే బాగోదు, డౌట్ వస్తుంది. 60 ఏజ్ చాలా అంటుంది నవ్వుతుంది జాను. మా అక్కలు లేవు చూస్తుంది హైట్లో ఉండి అని నవ్వుతున్నారు ఎమ్మెల్కే గారు. అమ్మాయి ఎలా ఉండాలి ఎమ్మెల్కే గారు అంటుంది లత. ఏమైనా బెదిరింపు మెసేజ్లు వస్తున్నాయా మీకు? నాకు ఎవరు ఎవరైనా పర్వాలేదు, 16 నుండి 60 వరకు అంట. చీచి సమయ గారు అని యాక్ అంటున్నారు ఎమ్మెల్కే గారు. ఎమ్మెల్కే బ్రో అమ్మాయి ఎలా ఉండాలి మరి అంటుంది లల్లి. చెప్పండి అమ్మాయి ఎలా ఉండాలో, ఏంటో క్వాలిఫికేషను, కట్నం కానుకలు ఏమేమి కావాలో కొంచెం ఎక్కువైనా పర్లేదులే సౌమ్య అంటుంది లత. మరీ ఎక్కువైతే ఎలాగా తేడా వస్తుంది?
చూసేదానికి ఈడు చూడు బాగుండద్దు. నీకు ఎవరైనా ఓకేనా నవీన్ గారు అని అవుతుంది జాను. 60 నుంచి 16 నుంచి 60 వరకు ఎవరైనా ఓకేనంట. ఇది మరీ దారుణం కదా. ఇంకా ఆప్షనే లేదు, ఇంక ఎవరైనా పర్లేదు. ఓకే అక్క, చాలా ఉన్నారు అలా అయితే అంటుంది జాను. గురుజీ 16 వద్దు. అలా అనకూడదు గురుజీ, అమ్మో అంట నోటి మీద వేలేస్తున్నారు ఎమ్మెల్కే గారు. ఎమ్మెల్కే గారు అమ్మాయి కట్నం కూడా తేవాలా? మరి తేవాలిగా, ముందు ఉన్న వాళ్ళకి వరణం ఇవ్వాలిగా. ఇంతకీ నేను అడిగిన దానికి చెప్పలేదు. చీ కాదు ఎమ్మెల్కే గారు అని అవుతుంది జాను. ఇంట్లో ఉన్న అమ్మాయిని ఎవరు అని అడిగితే ఏం చెప్తారు? లతా కట్నం లేకుండానే నాకు పిల్లనే వద్దబ్బా అంటున్నారు ఎమ్మెల్కే గారు. ఎమ్మెల్కే బ్రో, నాలాగా పూజలు చేసే అమ్మాయినే చూడాలా మరి అని అవుతుంది లల్లి. మన ఒంగోలు వాళ్ళంటే పూజలు అన్నీ బాగానే చేస్తారు, బట్ ఒంగోలు గిత్తంటే ఏంది? ఏదన్నా తేడా వచ్చిందనుకో గోప గుయ్యం అనేది కొడతారు ఒంగోలు వాళ్ళు. ఇక్కడ ఒంగోలతోనా అంత ఈజీ కాదు. గాలు మిస్ అయింది కదా, అందుకే డిలే చేశారన్నమాట. లతా గారు అని పోయి గారు మిస్ అయింది. సారీ లతా గారు, నాకు తెలుసు నేను చెప్పాక గారు మిస్ అయింది అందుకే డిలేట్ చేశారు అని. మీ సంస్కారానికి ఒక నమస్కారం అండి. అక్క వాళ్ళని చూస్తాం ఎమ్మెల్కే గారు అంటుంది జాను. బైపాస్ మిస్టేకా? బై మిస్టేక్ అని బై బైపాస్ మిస్టేక్ అంట. గారు రాలేదు, సారీ లతా గారు అంట. బైపాసా? ఏ బైపాస్? సౌత్ బైపాసా, నార్త్ బైపాసా? ఎమ్మెల్కే బ్రో ఒంగోలు వాళ్ళు వద్దా? ఎందుకు అయ్యా? మేమైనా కొట్టామా తిట్టామా ఒంగోలు వాళ్ళు చెప్పండి. వాళ్ళు కట్నం ఇవ్వరుగా సౌమ్య అంటుంది లత. నాకు నచ్చరు లలితా సిస్టర్ అంట. ఎందుకు నచ్చరు? అస్సలు మా ఒంగోళ్ళ మీద మీకున్న దురభిప్రాయం ఏంటి చెప్పండి? ఏం చేశారు మా ఒంగోళ్ళలో? దీని మీద నేను ఖండిస్తున్నాను. ఫే ఎమ్మెల్కే బ్రో అంటాను కదా లల్లి, చూడు ఒంగోళ్ళు అంట నచ్చరంట. అసలు మా ఒంగోలు గురించి తెలుసా? ఒంగోలు అంటే ఏంది? మా ఒంగోలు ఎంత ఫేమస్ వాళ్ళు ఉన్నారు, హీరోలు రాజకీయ నాయకులు అంతా మా ఒంగోళ్ళే తెలుసా? ఒక్కసారి చరిత్రని తిరగరాస్తే ఫేమస్ యూట్యూబర్ నేను కూడా ఉన్నాను. ఎవరు ఏ ఊరు కావాలండి ఎమ్మెల్కే గారు అని ఆలోచిస్తుంది లత. చెప్పండి అమ్మా, మా వాళ్ళు వద్దంటలే ఒంగోలుకి రావడానికి పోవడానికి బస్సులో వెళ్ళడానికి ఛార్జీలు ఇస్తారా? ఇస్తారా మళ్ళీ అంట. ఫ్రీ బస్సేగా, మీ తెలంగాణ నుంచి ఎలాగో ఫ్రీ బస్సే. కుళ్ళు కమ్ కమ్ అంటున్నారు ఎమ్మెల్కే గారు. ఇప్పించేలా చేద్దాం అక్క అంటుంది జాను. అంతే ఇప్పించేలాగా చేద్దాము. ఒంగోలు వాళ్ళు మంచి మనసుకు మారు పేరు ఎమ్మెల్కే బ్రో కదాలల్లి. చూడు అసలు మన ఒంగోలు వాళ్ళు ఎంత మాట అన్నారు. ఎలాగో ఇప్పుడు మా ఆంధ్రాలో కూడా వచ్చేసిద్ది ఫ్రీ బస్సు, ఇక మీకు ఛార్జీలకు ఈ చింత ఎందుకు?
ఛార్జీలు పెట్టుకోవాలన్న భయమే వద్దు. మీ ఏరియా ఫ్రీనే, మా ఆంధ్రాలో కూడా ఫ్రీనే. ఇక నో మోర్ ఆర్గ్యుమెంట్, ఎలాంటి టెన్షనే వద్దు. హ్యాపీగా పెళ్ళి కొప్పుకోండి, పిల్లని చూస్తాం. ఏమంటారు అను? దా వచ్చి చెప్పు. మీ హైదరాబాద్లో చూడండి లత గారు అని చూద్దాం. సరే అయితే మెల్కి గారు, ఆఖరిగా అమ్మాయిని చూస్తా మరి మీకు, ఓకేనా? ఆఫ్రికా అమ్మాయా? ఆఫ్రికా వాళ్ళు ఎందుకు? మళ్ళీ కరోనా వచ్చింది. వద్దు సమ్మే గారు, ఒంగోలోళ్ళు అంట. మా ఒంగోలోళ్ళు వద్దు అని అన్నారే అనుకో, ఇంకేం లే, సపోర్ట్ అంటుంది జాను. అబ్బో హైదరాబాద్ కావాలంటే నాకు అసలు సెమల్కే గారికి అంటుంది లల్లి. చూడు చూడు, హైదరాబాద్లో కావాలా అండి అని ఆలోచిస్తుంది జాను. ఏం చేశారండి మా ఒంగోలోళ్ళు? ఇన్నిసార్లు వద్దు 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 అని చెప్తున్నారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? అసలు ఏం చేశారు చెప్పండి. ఇలాగైతే మీకు లైఫ్లో పెళ్ళి కూడా కాదు. మేమేదో ఒకటి ఉండలేని అన్ని చెప్పేస్తాం. ఎక్కడ చాలా ఫాస్ట్గా ఉన్నా ఫ్యాషన్గా ఉంటారు మరి, చూసుకోండి ఎమ్మెల్కే గారు అంటుంది లత. అవును సమ్య గారు అంటున్నారు ఎమ్మెల్కే గారు. మేము చాడీలు చెప్పేస్తాం, ఉండలేనివన్నీ చెప్పేస్తాం. నేను లల్లి ఇద్దరం కలిసి చెప్తాం. ఒంగోలోళ్ళు వద్దు అంటే నిజం చెప్పాలా నాగమణి గారు, లలిత గారు సిస్టర్? చెప్పండి ఏం చెప్తారు నిజాలు చెప్పండి. ఏం తెలుసు మీకు, ఏం తెలుసు అని చెప్తారు మా ఒంగోలోళ్ళ గురించి? చెప్పండి ఏం చెప్తారో చెప్పండి. ఈ జన్మలో మీకు పెళ్ళి కాకుండా చేస్తాను, ఉండండి. మీకు ఎవరన్నా సంబంధం రావాలి అప్పుడు చెప్తా. అవును ఏజయే ఎంత ఉండాలి? ఏటి అయితే చాలా అంటుంది జాను. ఎవరు అయినా పర్వాలేదు, ఎవరైనా పర్వాలేదు, పిల్ల అయినా తల్లి అయినా జాను గారు అంటున్నారు నవీన్ గారు. లత గారు మాకు ఫాస్ట్గా ఉండేవాళ్ళే కావాలి, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతారు, నేను ఇంకొకరిని చూసుకోవచ్చు అంటున్నారు ఎమ్మెల్కే గారు. చెప్పండి ఎమ్మెల్కే గారు అంటుంది లల్లి. నాకు నో ప్రాబ్లం అంటున్నారు నవీన్ గారు. మీకు ఎవరైనా నో ప్రాబ్లమేనండి? నవ్వుతున్నారు ఎమ్మెల్కే గారు. నవీన్ గారు అని గుడ్లేసుకొని చూస్తుంది జాను. అవ్వ అంటున్నారు పాపం, ఈయన ఇంకా పసికందు, ఈయనకేం తెలియదు, నోటి మీద చెయ్యి వేసుకుంటున్నారు. అబ్బా ఈయన ఒక శుద్ధ పూస, జాతి రత్నం, సాంప్రదాయని శుద్ధ పూసని బయటి శుద్ధ పూసలు చీచీచి ఎన్నిసార్లు చేసుకుంటారు పెళ్ళి ఎమ్మెల్కే గారు అంటుంది లత. అంటే మేము స్లో అనేగా ఎమ్మెల్కే బ్రో ఒంగోలోళ్ళు ఏజు అని ఆలోచిస్తున్నారు. ఏజ్ ఎంత ఉండాలి? 60-65 అయితే పర్లేదా? గుళ్ళు కమ్రే అంటున్నారు ఎమ్మెల్కే గారు. లతక్క నవ్వుతుంది జాను. అను మెసేజ్ చూస్తూ లైవ్ చూస్తూ బెదిరింపు కాల్స్ బెదిరింపులాగా మెసేజ్ చేస్తుంది వాళ్ళ అన్నయ్యకి. కేరళ వాళ్ళు అయితే బెస్ట్ నాకంట. ఎందుకు కేరళ వాళ్ళు ఎందుకు కొబ్బరి నూనె వంట చేస్తారని? ఆంధ్ర వద్దా? తమిళోళ్ళు కూడా వద్దా? కేరళ వాళ్ళు అయితే అందంగా ఉంటారనా? లలిత సిస్టర్ నాకు ఒంగోలు తెలియదు, మీ ఒంగోలు పిల్లని చేసుకుంటే నేను తప్పిపోతానేమో భయంతో మీ ఒంగోలు పిల్లని వద్దుంటున్నా అంతే అని తల కొట్టుకుంటున్నారు. మీరు తప్పిపోర్లే, మేము ఉన్నాంగా, మేము చూపిస్తాంలే కేరళ కుట్టి అంటున్నారు నవీన్ గారు.
అవునా నవీన్ గారు, ఆఫ్రికా వాళ్ళు బెస్ట్ అంటుంది జాను. అమ్మో అమ్మో, ఇప్పుడు గద్వాలు, తర్వాత హైదరాబాద్, తర్వాత ఇంకా ఏ ఊరు ఎమ్మెల్యే గారు అని అవుతుంది లత. ఒంగోలు ఎవరు ఉన్నారు ఇక్కడ అంటుంది జాను. ఎవరా? నేను లల్లి. అయ్యో జాను తెలీదా? ఆఫ్రికా ట్రై చేశా జాను గారు, అందరూ ఫేస్లు ఒకేలాగే ఉన్నాయి, గుర్తుపట్టలేదు ఎవరు ఏ అని. ఎవరినో తీసుకొని పోతే నాకు ఏమీ ప్రాబ్లం లేదు, మరి వాళ్ళకి ఓకేనా అంటున్నారు నవీన్ గారు. ఎమ్మెల్యే బ్రో తప్పిపోర్లే, నేను ఉన్నాగా అంటుంది లల్లి నవ్వుతుంది. అలా ఉంటే ఇంకా బెస్ట్ కదా నవీన్ గారు అని అవుతుంది జాను. ఒంగోలు వద్దులే ఎమ్మెల్యే గురుజీ అంటున్నారు నవీన్ గారు. ఎందుకు మీరు కూడా ఒంగోలు వద్దు అంటున్నారు? నువ్వా నాగమణి అక్క అని ఆలోచిస్తుంది. అవును జాను, తెలీదా? నేను లల్లి డియర్. గోపి సిస్టర్ ఉన్నారే లక్ష్మీ గారు, ఆమె కూడా ఒంగోలేగా? అంతే అంటారా? ఇది ఏదో బాగుందిలే కళావిధి, అందరికీ కావాలని అందరినీ గిచ్చుతారా? దేవుడా, మీరు ఒంగోలా? ఒంగోలే కదా, అందుకే వద్దన్న. నవీన్ గారు అమ్మో అంటుంది జాను. లత ఏమో ఫుల్గా నవ్వుతుంది. కావాలని అందరినీ గిలుతా, ఇదేదో మీకు వర్కౌట్ అయ్యింది. నేనక్కడుండి నువ్విక్కడుండి, నేనక్కడుండి ఎంతో కష్టం. దొరికిందే సందని అందరికి గిచ్చుతా. అయ్యో మీరా, నా వైఫ్ అనుకున్నా అండి, అవ్వా అంటారంట. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ అదే, కాకపోతే ఏంటంటే సందు దొరికింది కదా అని ప్రసీడ్ అయిపోతారనమాట. ఇంకా అంతేగా, మీ ఇన్నర్ ఫీలింగ్ అదేగా. నవీన్ గారు అన్నీ అమ్మో అంటుంది చాను. లల్లి ఫుల్గా నవ్వుతుంది. ఎమ్మెల్యే గారు జంపా పిల్ల వద్దా అంటుంది లద్ద. నిన్ను అదే, నేను అదే కానీ సందు దొరకాలి కదా, అందుకే అది బెస్ట్ ఆఫ్రికా అంట. నిజమేలే. ఉన్నా ఉన్నా లత గారు, ఆలోచిస్తున్నా ఏ అమ్మాయి అయితే బెస్ట్, ఏ ఊరు అయితే బెస్ట్, ఎంత ఏజ్ అయితే బెస్ట్, అన్నీ ఆలోచించుకొని ఒక్క మెసేజ్లో చేస్తానన్నమాట. అప్పుడు మీరు ఆ మెసేజ్కి తగ్గ అమ్మాయిని చూసి పెట్టండి అంటున్నారు ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే గారు ఏజ్ ఎంత అని ఆలోచించుకుంటున్నారు లత కానీ అవుతుంది జాను. అదే జాను, అదే చెప్తున్నా నేను. మా సెల్లి వచ్చేసింది, సపోర్టింగ్ మెసేజ్లు పెడుతుంది. ముందు మా గురుగారికి మాజీ కుదమత్తమే మాంచి ఆంటీని చూడాలా? సరేలే చూస్తాం. ఉన్నారా చెప్పండి మరి ఎమ్మెల్యే గారు అంటుంది లత. హాయ్ సిస్టర్ అంటుంది సన్నీ. హాయ్ సన్నీ సిస్టర్, గుడ్ ఆఫ్టర్నూన్, తిన్నారా? బెస్ట్ ఆఫ్రికా నవీన్ గారు, అంతేగా మరి ఎమ్మెల్యే బ్రో పర్ఫెక్ట్గా ఉంటారు మా ప్రకాశం వాళ్ళు అంటుంది లల్లి. ఎవరు అయినా ఓకేనా ఎమ్మెల్యే గురుజీ? నాకు అలా ఏమీ లేదు అంట. మీకేమి లేదులే, మీకేమీ ఉండదు, ఉండు, నీకు నేను చేస్తా అన్నయ్య పెళ్ళి అంటూ వచ్చిందమ్మా చెల్లెలు. మీకు వద్దా ఎమ్మెల్యే గారు అని ఆలోచిస్తుంది జాను. ఆఫ్రికా అయినా ఓకే, చిన్నా అయినా చైనా అయినా ఓకే అంటుంది నవీన్ గారు. హాయ్ నవీన్ తాతయ్య అంటుంది అను. తిన్నాను సిస్టర్, మీరు తిన్నారా వాట్ కర్రీ అంటుంది సన్నీ. తినలేదు ఇంకా, తినాలి సాంబార్ మాది అనేసి సన్ని అవుతుంది జాను. అను డియర్ వచ్చేసారా, సూపర్ అని డ్యాన్స్ చేస్తుంది లల్లి. వచ్చిందమ్మా చెల్లెలు అన్నకి పెళ్లి చేయడానికి, వాళ్ళ తాతకి నలుగు పెట్టడానికి. ఈమె వాళ్ళిద్దరికి పెద్ద దిక్కు, పెళ్ళి పెద్ద. నేను పోతున్నాను అబ్బా అంటున్నారు ఎమ్మెల్యే గారు. చూడండి ఎమ్మెల్యే గారికి ఎంతమంది చూస్తున్నారో పెళ్ళని అని నవ్వుతుంది జిలాత. సపోర్ట్ అంటుంది జాను. అను డియర్ అని అవుతుంది లల్లి. అను అమ్మమ్మో నువ్వే నా పెళ్ళి పెద్ద, రామ్మ నాకు నలుగు పెట్టు, తర్వాత హల్దీ చెయ్యి అంటున్నారు నవీన్ గారు. ఇక మా చెల్లి వచ్చిందంటే పెళ్ళి చూపులు ఏమీ కుదరవు. ఇది ఉంటే నా పెళ్ళి జరగదు, ఏమీ జరగదు. నా పెళ్ళి జరగకపోవడానికి కారణం మా చెల్లె.
మా చెల్లి లేనప్పుడు నా పెళ్ళి టాపిక్ తీసుకురండి అంటున్నారు ఎమ్మెల్కే గారు. అవునా సిస్టర్, ఓకే అంటుంది సన్ని. మా ఎమ్మెల్కే బ్రో జంపింగ్ అంటుంది లల్లి. పెళ్ళికి తాడు, పెళ్ళి కూతురు, పెళ్ళికి తాడు పెళ్ళి కూతురు కూడా ఉంటుంది కదా. ఓ, పెళ్ళికి తోడు పెళ్ళి కూతురా? ఓకే ఓకే. ఆహా, 1+1 ఆఫరా? ఓ అమ్మో, ఆ పెళ్లి కూతురు పక్కన వచ్చేదాన్ని కూడా. రోటు పెంచండి అయ్యింది ఇంకా. రోటు రోటి పచ్చడి అయ్యిందా అక్క అంటున్నాడు సాయి. అయిపోయింది తమ్ముడు, గుండు పగులుతుంది, పడుకుంటా అని చెప్పి ఆంటీ లైవ్లో తిరుగుతున్నావా? ఎందుకే బెదిరిస్తున్నావు? ఎందుకు ఉన్నా ఉండా లలితా సిస్టర్ అంటున్నారు ఎవరు ఎవరు నీ వదలమ్మా, నీ వదలా? మీరు వదలరుగా, మాకు తెలుసుగా నవీన్ గారు. ఆంటీ లైవ్స్ నా అనుడియర్ ఆంటీ నేనే. ఏందయ్యా నువ్వు కరు కళ్ళలో ఉన్నావా? ఏంది మీ కర్మ చల్లకుండా? మీకు పెళ్లి కూతురు ఒకటేనా? ఇద్దరు కావాలా ఎమ్మెల్కే గారు? ఆ గురువు అలాగే ఉంటే శిష్యుడు కూడా అంతేనమ్మా. అమ్మో దేవుడో అంటుంది జాను. ఇప్పుడు పెళ్లి కూతురికి తోడొస్తారు కదా, వాళ్ళని కూడా వదలరు. గురువు ఎలాగైతే శిష్యుడు కూడా అంతే. వాళ్ళు ఏమైనా తక్కువ ఏంటి? నేర్పిన పాఠాలు, గురువు దగ్గర నేర్చుకున్న పాఠాలు అలాంటివి, ట్రైనింగ్ అలాంటిది ఏం చేద్దాం? నాకు పెళ్లి కూతురు ఒకటే చాలు, తోడు పెళ్లి కూతురు వద్దండి అని సిగ్గుపడుతున్నాను. ఏం పాపం కదా సమయ, కరెక్ట్ కదా అని అవుతుంది లత. అవునవును లతక్క, అమ్మో అంటుంది జాను. మా గుండెకి ఇద్దరు కాదు, ముగ్గురు పిల్లల ముద్దుల ముగ్గురు పిల్లల ముద్దుల మొగుడు అవుతాడా? చెల్లెలు ఏం సపోర్ట్ చేస్తుంది? సరే చూద్దామైతే ఎమ్మెల్కే గారు అంటుంది లత. చాలా కరువులో ఉన్న ఎమ్మెల్కే గారు, ఎవరు లేరు అని నువ్వు వస్తావో ఏమో వద్దయ్యా సామే. అమ్మా రుచి వచ్చింది, సపోర్టింగ్ హాయ్ రుచి. నవీన్ గారు అమ్మో అంటుంది జాను. అవును అను సీస్ అని అవుతుంది లత. అను డియర్ సూపర్గా చెప్పావు, సూపర్ అంటుంది లల్లి. నువ్వుకో చెల్లి, నాకు సిగ్గేస్తుంది. ముగ్గురైనా ఓకే, నలుగురైనా ఓకే అంటున్నారు ఎమ్మెల్కే గారు. అను సీస్ అని అవుతుంది జాను. రుచి లైక్ ఇవ్వ అమ్మా, తిన్నావా? గుడ్ ఆఫ్టర్నూన్ రుచి సిస్టర్, సపోర్ట్ అంటుంది జాను. ఏమి చెల్లిళ్ళోనమ్మా, ఇలాంటి చెల్లిళ్ళు ఉండాలి. అబ్బో నీ సిగ్గు చెతక, ఏమి సిగ్గుపడుతున్నాడు రో దేవుడో మా అన్న. ఆహా పెళ్ళికలు వచ్చింది మా అన్నకి అని అవుతుకుంటుంది వాళ్ళ చెల్లి. సర్లే నువ్వు రాలే అయ్యా, ఏమి కాదులే, ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాలే ఎమ్మెల్కే గురజీ అంట నవీన్ గారు. అను అమ్మమ్మ తిన్నావా తాగేవా అంటున్నారు నవీన్ గారు. గురు శిష్యులు అంటే ఇలా ఉండాలి చూడు, ఎలా సర్దుకుపోతున్నారు. పెరుగన్నం తిన్నా నవీన్ తాతయ్య, నువ్వు తిన్నావా అంటుంది అను. 19వ లైక్ అంటుంది రుచి. థ్యాంక్ యూ రుచి. అన్నకు తగ్గ చెల్లెలు చూడు అను డియర్ సిగ్గుపడుతున్నాడు మన ఎమ్మెల్కే బ్రో అని సిగ్గుపడుతుంది లల్లి. ఏం పాపం అను అమ్మమ్మ, నైట్ మంది ఎక్కువైందా ఏమే అంటున్నాడు నవీన్ గారు. చిచి నై కరువు చల్లకుండా అంటున్నారు ఎమ్మెల్కే గారు. ఇప్పుడు తమ్ముడు పెళ్ళి నెక్స్ట్ మంత్, ఏంది పెళ్ళి చేద్దామని అగాక అంటుంది లత. చేద్దామమ్మా, హలో అందరూ లంచ్ చేశారు అంటుంది లలిత. ఇందాక ఏందో చెప్పావు వెళ్ళావు, ఏందో హాట్ టాపిక్ అన్నావు లైక్ దాన్ అంటుంది. హాయ్ మౌనిక, గుడ్ ఆఫ్టర్నూన్, తిన్నావా? నవీన్ గారు తేడానా మీరు అంటుంది జాను. మరే ఏం చేయలేదు ఎమ్మెల్కే గురుజీ అంటున్నారు నవీన్ గారు. హాయ్ మౌనిక సీస్ అంటుంది జాను. లేదు తాతయ్య, వేడి అని అంటుంది అను. జాను గారు అమ్మో అంటున్నారు నవీన్ గారు. మౌనిక గారు హాయ్ హాయ్ అంటున్నారు నవీన్ గారు.
చిట్టి గారు హలో అంటుంది. లలిత హాయ్ నాగమణి అక్క అంటుంది. మౌనిక మౌనిక తిన్నావా హలో. నవీన్ గారు అంటుంది. లలిత హాయ్ నవీన్ గారు అంటుంది. మౌనిక హాయ్ మౌనిసీస్ అంటుంది. లల్లి హాయ్ లలిత గారు అంటుంది. జాను హాయ్ లలిత అక్క అంటుంది. మౌని హాయ్ జానుసీస్ అంటుంది. మౌనిక జాను నీ అవ్వ మా తాతయ్య నీ ఎంత మాట అంటావే అవ్వో అవ్వో అమ్మో అంటుంది. జాను ఈ సమ్మర్లో కోటర్ వేస్తే బెస్ట్ అబ్బా అంటున్నారు రవీంద్ర గారు. ఈ లత గారు ఎవరబ్బా ఈ లలిత గారు ఏమో తెలీదు. ఇందాకేందో నవీన్ గారి మీద హాట్ టాపిక్ అనింది. ఇద్దరు మళ్ళీ జంప్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. హాయ్ మౌని తిన్నావా అంటుంది లత. మౌనిక గారు హాయ్ తిన్నారా తాగారా అంటున్నారు నవీన్ గారు. అనసీస్ చూడు మరి ఓమో అంటుంది జాను. నాకు ఎవరు హాయ్ చెప్పరు ఏంటి అంటుంది లలిత. మౌనిక గారు దండాలండి దండాలు హాయ్ అంటున్నారు. ఎమ్మెల్కే గారు చూడు అన్నమ్మమ్మ మన గురించి చెప్పరు జరా ఏం చెప్పాలి మాకు తెలుసుగా నవీన్ గారు. ఓకే బాయ్ అంటుంది లత. హాయ్ లతక్క అంటుంది మౌని. బాయ్ లతక్క అప్పుడే అంటుంది జాను. మా తాతయ్య కంటే కొంట కృష్ణుడులే జాను అంట. మాకు తెలుసులే అమ్మ కృష్ణుడని. హాట్ టాపిక్ అని అనండి. నేనే నాగా గారు మీరే అన్నారు చెప్పండి ఏంటో చెప్పకుండానే వెళ్ళారు కదా. తిన్నావా మౌని అంటుంది లల్లి. అవునా అనుసీస్ అంతే అంతేగా అంటుంది జాను. లలిత చెప్పు కొత్త వాళ్ళు వస్తే ఇలానే ట్రీట్ చేస్తారా మరి మీ అందరూ అంటుంది లలిత. మీ ఫేస్ టర్నింగ్ ప్లీజ్ అంటున్నారు సాయి తమ్ముడు. నో అండి జస్ట్ వాయిస్ లైవ్ నే ఫేస్ లైవ్ చేయను. అబ్బా అవునా అని ఆలోచిస్తున్నారు ఎమ్మెల్కే గారు. హాట్ టాపిక్నా లలిత గారు అన్న అవుతుంది లల్లి. ఇందాక చెప్పారు మళ్ళీ చెప్పకుండా వెళ్ళారు. నేను హాయ్ చెప్పా లలిత గారు అంటుంది జాను. అందరూ చెప్పారుగా వై అంటున్నారు సాయి తమ్ముడు. అంతే చేయను అంతే. ఏంటి మా తాతయ్య జోక్ వాళ్ళకు లేని మీకు నొప్పి వేస్తా వేసింది అని అవుతుంది అను. మరే ఐఎమ్ కృష్ణ అంటున్నాడు నవీన్ గారు. వస్తలే సౌమ్య అని లైవ్కి అన్నం పెట్టాలి కిడ్స్కి అంటుంది లత. అను సీస్ అని అవుతుంది జాను. నిన్న పల్లవి లైవ్లో నేండి అన్నారు హాట్ టాపిక్ అని అంటుంది లలిత. ఓకే బాయ్ అంటున్నారు ఎమ్మెల్కే గారు. ఓకే లత అక్క బాయ్ అంటుంది జాను. హాయ్ అంటున్నారు రోహిత్ గారు. హాయ్ రోహిత్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ బాయ్ అంటుంది అను. అది కృష్ణన్ కాదు కృష్ణ చీచి ఈ హోస్టల్ అన్నీ సరిగ్గా చదవడం లేదు. బడికి వెళ్ళిందా లేదా అసలు చిన్నప్పుడు అంటున్నారు నవీన్ గారు. హాయ్ అక్క అంటున్నాడు రోహిత్. హాయ్ తమ్ముడు ఎవరు ఎక్కడి నుంచి బాయ్ ఎమ్మెల్కే బ్రో అంటుంది లల్లి. అమ్మో అంటుంది జాను. బాయ్ ఎమ్మెల్కే గారు అంటుంది జాను. రోహిత్ బ్రో వేర్ ఆర్ యూ ఫ్రమ్. అందరూ లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వనోళ్ళు. పోనీ మీ హౌస్ అయినా చూపించండి అంటున్నారు సాయి గారు. నా హోమ్ టూరు వీడియో ఉంది చూడండి. ఇదే మా హౌసు మా చెట్లు మా గార్డెన్ చూడండి. అంతే ఓకేనా. అందరూ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. భోజనం చేశారా సాయి ఏంట చూపించే గొడవ. ఎందుకే ఏం చూపించే గొడవ వదిలిపోయింది. నీ దొంప దగ్గర నువ్వు గమ్మునంటే నువ్వు రాగు గురుజీ జంప అప్పుడే అంట. వాళ్ళ ఆంటీ పిలుస్తుంది అంట్లే ఏంటమ్మో చూపించేది చీచి అను. ఏంది నువ్వు గమ్మునుండే ఇక్కడ నవీన్ గారు ఉన్నారు నేను పోతా అమ్మా అంట. మీరు పోవద్దు ఏమీ వద్దు సపోర్ట్ అంటుంది మీ సిగ్గు చేతక. ఏ మనుషులపై ఏ నీ ఎంకమ్మా నువ్వు అనుకున్నది కాదులే తాతయ్య. నువ్వు లేనిపోని హింట్లు ఇవ్వకే అను. జాను గారు సపోర్ట్ అన్నారు గుండు పగిలింది అనుడి చూపించాలా అని అవుతుంది లల్లి. ఏం లేదులే అబ్బా దీని దొంపదేగా
మరే సరిగ్గా చెప్పు అను అమ్మమ్మ, అసలే నాది డీసెంట్ మైండ్ అంట, డెలికేట్ మైండా తల్లు. నవీన్ గారు అంటుంది జాను. జను గారు అమ్మో అంటున్నారు నవీన్ గారు. అరుడు ఏ రెస్ట్ తీసుకోడు ఏ అంటుంది లల్లి. రెస్టే తీసుకుంటుంది, ఏం చేసిద్ది, వంట కూడా మా అన్నయ్య చేతే చేపించింది. అబ్బా దేవుడా, నవ్వి నవ్వి ఈరోజు మైండ్ మనిషి అంతా డెలికేట్నే నువ్వు తాతయ్య నవ్వుతుంది అను. హూఇస్ జాను అంటున్నారు సాయి బ్రదర్ అను. అమ్మమ్మ తాగేసావా లేదా అంట, తాగింది ఓకే లల్లి అంటుంది అను. అవును మనిషి కూడా చాలా వీక్లే అంట, వీకే వీకే ఎవరిని చూసినా ఫ్లాట్ అయిపోద్ది. ఏం స్పెషల్ నవీన్ గారు అంటుంది జాను. వీకే ఈజీగా పడిపోతా నేను, నా హార్టే చాలా వీక్ అబ్బా. ఇది సముద్రం అంతా విశాలమైనది, అక్కడ ఎంతమందికైనా ప్లేస్ ఉంటుంది. అదేగా చెప్తున్నా తాతయ్య అంటుంది అను. ఓకే నాకు సీస్ అంటుంది రల్లి. ఆంటీ స్పెషల్ జాను గారు అంట నవీన్ గారు. లైక్ డాడీ నాకు సీస్ అంటూ వచ్చారు, హాయాలు అంటున్నారు స్వప్నడియే. హాయ్ స్వప్నడియే, గుడ్ ఆఫ్టర్నూన్. సముద్రం కాదు పుష్పక విమానం, ఎంతమందికైనా ప్లేస్ ఉంటుంది పుష్పక విమానంలో. మీ సంఘసేవకర్త మాకు తెలుసు, ఆ పుష్పక విమానంలో ఎంతమంది అయినా ఎక్కి కూర్చోవచ్చు. అర్జున్ రెడ్డి గారు. స్వప్న సిస్టర్ ఏం చేశారు, ఏం వంట చేశారు, తిన్నారా? వాయ్ అమ్మో నవీన్ గారు ఆంటీ ఆంటీ అంటారా, నైట్ నిద్రకుండా కూడా అంటారు ఎందుకనరా. సరే నేను తింటా ఉంటా, కొంచెం మీట్లో పెడతా, సపోర్ట్ చేస్తూ ఉండండి, నేను అన్నం తింటాను.
సుధాకర్ అన్నయ్యా, హాయ్ హాయ్ హనీ అన్న తింటున్నా. ఈ హాయ్ హోస్టల్ ఉన్నావా, ఎప్పుడు సైలెంట్ అయినా నీ లైవ్ అంటుంది హనీ. అన్నం తింటున్నానే చెప్పానుగా. హలో సుధాకర్ అన్న అంటుంది నీరు. హనీ బంగారం హాయ్ రా తిన్నావా అంటుంది నీరు. ఎవరు లేరు నీరు బంగారం అంటుంది హనీ. అన్నయ్య తిన్నారా? లక్ష్మీ అక్క వచ్చింది, ఇందు వచ్చింది. ఒక్కో ఉన్నావా అక్కో? ఉన్నాను అన్నయ్య ఉన్నాను. సపోర్టింగ్ హాయ్ లక్ష్మీ అక్క అంటుంది. మా ఇంటి మహాలక్ష్మి సప్న అక్క హై టూ అంటుంది. ఇందు బాగుంది జాను అక్క. ఇంకా 4 మెంబర్స్ వాచింగ్, 3 మెంబర్స్ టకటక సపోర్ట్ చేయండి. కీర్తన ఉన్నావా లైవ్లో? సపోర్ట్ మెసేజ్ పెట్టు, క్లోజ్ చేస్తాను. 10 మినిట్స్ అయితే ఇంకా 2 అవర్స్ అయ్యింది. హాయ్ హలో కీర్తన ఉన్నావా? సపోర్ట్ మెసేజ్ పెట్టండి. 2 మెంబర్స్ వాచింగ్. మనం వస్తే అదే కదా అంటుంది నీరు. మనం వస్తే అన్ని జంపు అంటుంది నీరు. నేను అన్నం తింటాను మ్యూట్లో పెడతాను అని చెప్పి వెళ్ళాను నీరు. వచ్చేసరికి అందరూ జంప్ అయినారు. అన్నం తింటూ మ్యూట్లో పెట్టా. తిన్నావా నువ్వు? తిన్నావా నీరు? ధ్రువ తిన్నాడా? నిద్రపోతున్నాడా? మామిడికాయ పప్పు ఈరోజు నేను కూడా సాంబార్ పెట్టాను. మామిడికాయ మునక్కాయ వంకాయ వేసి సపోర్ట్ మెసేజ్ పెట్టండి. క్లోజ్ చేస్తాను. ఇంకా టకటక టకటక పెట్టు. నేను జంప్ ఇంకా జాను లైవ్ ఉంది. అవును జాను లైవ్ నోటిఫికేషన్ వచ్చింది. నేను వస్తా. సపోర్ట్ మెసేజ్ పెట్టు, క్లోజ్ చేసి జాను లైవ్కి వస్తాను. నోటి వచ్చిందబ్బా జానుది. చెల్లీ లైవ్లో ఉన్నావా? 2 మెంబర్స్ చూపిస్తుంది 5. పెట్టు సపోర్ట్ వైట్స్ పెట్టు, క్లోజ్ చేసి జాను లైవ్కి వస్తా. థ్యాంక్ యూ నీరు, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్.